గంటలో పెళ్లి చూపులకు వెళ్తాం అమ్మా. నేను చెప్పానక్క నీకు అప్పుడే పెళ్లి ఇష్టం లేదని. కానీ నీకు పెళ్ళైతే కానీ నాకు లైన్ క్లియర్ అవ్వదు కదక్క. తెలిసిన వాళ్ళు ఇండియా సంబంధం. అబ్బాయి మంచివాడు బాగుంటాడు. నిన్ను పెళ్లి చేసుకోమంటలా. వెళ్లి చూసి రమంటున్నాను అంతే. నచ్చలేదనుకో వేరే సంబంధం చూస్తాను. కానీ నీకు డెఫినెట్ గా నచ్చుతాడు. ఇదే విషయం నేను నీకు మామూలుగా యోగా అయిన తర్వాత కూడా చెప్పొచ్చు. కానీ అప్పుడు నువ్వు నాకు టైం ఇవ్వవు కదా. ఇదిగో అబ్బాయి ఫోటో. యోగా చేసుకోమ్మా. నీ లైఫ్ లో ఫస్ట్ టైం పెళ్లి చూపులు ఏర్పాటు చేశారా? సక్సెస్ కావాలంతే. నీ పోరు పడలకే మలేషియాకు వచ్చాను. ఒకసారి కలిసి చూస్తా. వచ్చావు కాబట్టే నేను మళ్ళీ చెబుతున్నానరా. నీ సంగతి నాకు బాగా తెలుసు. నేను అందరి నాన్నలాగే ఈ పిల్ల మంచిది, ఈ పిల్ల స్థితిమంతురాలు, మంచి ఆస్తి పొర్రాలు కాబట్టి పెళ్లి చేసుకో అని చెప్పను. చేసుకో, బాగుపడతావు. నో అని చెప్పావనుకో నేను మలేషియా టవర్స్ నుంచి దూకుతాను అని చెప్పను. దూకుతా. ట్రైన్ లో మన పెళ్లి చూపులు బాగున్నాయి. దీనికోసమే మన పేరెంట్స్ బ్లాక్మెయిలింగ్. యాక్చువల్గా ఇదే బెటర్. ఇంట్లో అందరి ముందు టిక్కు టిక్కు టిక్కుమని రావడం ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ టైం వాట్ ఐ మీన్ పెళ్లి చూపులు. ఈ స్టైల్ ఆఫ్ ఫస్ట్ టైం బట్ ఇట్స్ గుడ్. యాక్చువల్గా నాకు సింపుల్ మ్యారేజ్ అంటేనే ఇష్టం. రియలీ? నాకు కూడా. కానీ మా నాన్న ఒప్పుకోడు, హడావిడి చేస్తాడు. That's too much, you know. మీ పేరేంటి? What? You mean? Actually, నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. అందుకే మీ పేరు కూడా సరిగ్గా వినలేదు. వచ్చేసాను. ఇప్పుడు ఓకే. కళ్యాణ్ కృష్ణ. What? My name, కళ్యాణ్ కృష్ణ. Any problem? No. అన్నీ బాగున్నాయి. నా కోసం పేరు మార్చుకుంటారా? Why? నాకు ఈ ప్రపంచంలో నచ్చింది ఏదైనా ఉందంటే ఆ కళ్యాణ్ అనే పేరు. ఆ కళ్యాణ్ అనేవాడు. ఎందుకు? ప్రేమించాను కాబట్టి. వాట్? ఫోన్ తలుచుకుంటేనే కంపరు. వాడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఓ, ఇంట్రెస్టింగ్. కంటిన్యూ. ఫస్ట్ మీటింగ్ ఏప్రిల్ 1st. నువ్వు లేచిపోయావన్న మ్యాటర్ మీ అమ్మకు తెలిసిపోయింది. సిటీ అంతా మనుషుల్ని పెట్టింది. ఇంతకీ ఎవరిని నువ్వు ప్రేమించింది? తన పేరు ఆజమ్. టోలీ చౌకీలో ఉంటాడు. మా క్వాలిస్ డ్రైవర్. వీడి గురించి కాదు, నీ మొగలే ఆజమ్ గురించి చెప్పు. వాడి వీడు వీడితో లవ్వా. నా కోసం 14 సార్లు కోసుకున్నాడు తెలుసా? ఏంటి చెయ్యి, మరి ప్రేమించుకు చేస్తానా? బండ్లో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించి అమ్మాయి గారు. అదే శ్రేయ. ఏదో ఒకటి చెయ్యవే. చేయక చూస్తానా? ఓకే, జాగ్రత్తగా విను. మనం ఇక్కడున్నాం. ఇలా వెళ్తే పంజాగుట్ట సర్కిల్, ఇలా వెళ్తే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి రైట్ స్ట్రైట్ గా వెళితే ఇక్కడ ఒక కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుడిలో మీ పెళ్లి. ప్లాన్ ఓకేనా? ఒరే ఆజాము, అది చెప్పింది విన్నావు అనుకో, వాళ్ళ అమ్మ కంచు కంచు కనకరత్నం. ఒక్కొక్కరికి ఇత్తడం అయిపోద్ది రే. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మా కంచు పిండికి దొరికారనుకో ఈ అమ్మాయికేం కాదు, మా ఆజాం గాడికి కోసుకోవడానికి ఏం మిగలదు. ఒకేసారి కోసేసుకొని హలీం చేసు తినేది వీళ్ళ అమ్మ. ఎవడు నువ్వు? ఎవరితో? మా ఫ్రెండ్ అండి. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా ఉండు. ఎక్స్ట్రా చేయకే. ఎగస్టాల్ చేయదు కానీ ఏదో ప్లాన్ చెప్పరా ప్లీజ్. సరిపదా. ప్లానింగ్ అండ్ ప్లానింగ్.
రాజామో మనం ఇక్కడ ఉన్నాం, ఇలా స్ట్రీట్ కి వెళ్తే ఇది పంజగుట్ట, ఇది నాగజన సర్కిల్. ఈ వంతెనకి వెళ్తే జూబిలీ చెక్ పోస్ట్, రైట్ లో పెట్రోల్ బంక్. ఈ రైట్ స్ట్రీట్ కి వెళ్తే ఇక్కడ కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుళ్ళు నీ పిల్లరా. నేను చెప్పింది అదే కదా. హలో, నువ్వు నాగజన సర్కిల్ చెప్పావా? అది పంజగుట్ట పక్కనే ఉంది కదా. నువ్వు చెక్ పోస్ట్ లో పెట్రోల్ బంక్ చెప్పావా? నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నీకు పెళ్ళైందా? కాలేదు. పెళ్ళైందా? తొక్కల పెళ్లి ప్లానింగ్. నీకైందా? రెండు సార్లు ఇలా ఎక్స్ట్రా మాట్లాడితేనే ఇద్దరు నీ కోసి పారేసా. పదల్లో తోటి పెళ్లి కుట్టుకుంటరా? తోటి పెళ్లి కూతురు. అవును, నీకు రన్నింగ్ వచ్చా? ఏంటి చీర కట్టేమిటి? ఏదో పెళ్లికి వెళ్తున్నట్టే. మనం వెళ్తుంది పెళ్లికే కదరా. దొంగ పెళ్లిరా? అక్కడ చేజులు ఉండొచ్చు, అటాక్లు ఉండొచ్చు, ఒకరు ముక్కలు ముక్కలుగా నరికేసుకోవచ్చు. మన ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా. ఎవరైనా లీక్ చేస్తే ఎక్కడికి రా? దీనికి వస్తావా? నాకు ఆల్రెడీ పడిపోయింది. హలో కనకరత్నం పిన్నా, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటి ఇంకా మీ వాళ్ళు అటాచ్ చేయలేదండి పిన్నా? ఆల్రెడీ బయలుదేరాం, రెండు నిమిషాలు మేనేజ్ చేయి. తొందరగా రమ్మని చెప్పు, లేకపోతే డ్రైవర్ తో నీ కూతురు శోభనం అయిపోద్ది. చంపేస్తాను. ఇదిగో నువ్వు టచ్ లోనే ఉండు, నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను తానే. అంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఏం అనుకోకే. మళ్ళీ చేయి చెగుద్ది, నా మాట అజాము. మామూలుగా దిగొచ్చు కదరా, దొల్లుకుంటూ రావాలా? చీరకట్లో సూపర్ గా ఉన్నావు. చెప్పు అన్ని నువ్వు చెప్పినట్టే జరుగుతున్నాయి. చెప్పాను కాబట్టి జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రశ్నలా ప్రాణాలా? ప్రాణాలే. మరి పద ముర్తక్రియతోల్లారా, పెళ్లి పైన జరుగుతుంటే కిందే దూతారేంట్రా? పెళ్లి నువ్వేంటి పెళ్లి పడపై కదా. రాజాము కట్రా బండ్రు కట్రా. ఓ తెల్వది రాము మేడ కట్రా. పెళ్లి గురించి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వే పెళ్లి చేసేస్తావా? పెళ్లి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా? ఎందుకురా? కిక్కు కోసం. అవునరా, పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడ దాకా రావాలా? రూమ్ లోనే ఎంకన బాబు ముందు అన్నం పెట్టుకుని దండలు మార్చేసుకోవచ్చుగా. రేపు నీ పెళ్ళి ఎలా అయిందిరా అంటే, అపో అది పెద్ద కదా. చేజింగ్లు, జంపింగ్లు, మిస్సింగ్లు, షూటింగ్లు ఇలా చెప్పేటప్పుడు నీకు, వినేటప్పుడు వాళ్ళకి ఎంత కిక్ ఉంటుందిరా. అయిన రే, ఊరైనా పెళ్ళి అవ్వదు ఎలా చెప్పరా? తొక్కలో ప్రాణాలు పోతే అంత ఉంటే అంత కిక్కత్తమని వస్తుందంటే అన్నయ్య. ఇదంతా నువ్వెందుకు చేసావో అనవసరం. ఎంత లేచిపోయొచ్చినా అమ్మ ముందు పెళ్లి జరగలేదని చాలా బాధపడ్డాను, కానీ నీ పుణ్యమాని ఆ బాధ కూడా లేకుండా పోయింది.
పిచ్చ కిక్కుందిలే నాకు లైఫ్ లాంగ్ కిక్కు ప్రాప్తి రస్తు ఎమ్మెల్యే కంచు కనకరత్నాన్ని నన్ను పిచ్చిదాన్ని చేసి రోడ్డు మీద కుక్కలా పరిగెత్తించావు కదరా నిన్ను వదలనరా కాళ్ళు నా కాళ్ళు పట్టించుకుంటానరా నీతోటి రే ఆ ఇంద్రకేలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద టెస్ట్ చెప్తున్నా మళ్ళీ నా వైపు గాని నా వాళ్ళ వైపు గాని చూస్తే కృష్ణానదిలో పారేది నీరు కాదు నీ నెత్తురు ఎన్నో నోములు వస్తే బిడ్డ పుట్టాడని వాళ్ళ అమ్మా నాన్న ఆనందపడ్డారు పుట్టగానే ఏ బిడ్డని ఏడుస్తాడు కానీ వీడు ఏడవలేదు నవ్వలేదు చచ్చిన కొడుకు పుట్టాడు అనుకున్నారు కానీ దొంగ సచ్చినోడు పుట్టడని వాళ్ళకప్పుడు తెలియలేదు పాపం వాళ్ళు లక్కనుకున్నారు వీడు కిక్ అనుకున్నారు వీడు పెరగడం మొదలు పెట్టాడు వీడితో పాటు వీడు కిక్ కూడా ఒకరోజు నేను స్విమ్మింగ్ చేస్తుంటే వాళ్ళ నాన్న వాడిని స్విమ్మింగ్ నేర్పడానికి తీసుకుని వచ్చాడు నాకేమో ఈత వచ్చి మరి వాడికి ఈత రాదు కదా అందుకే మునిగిపోకుండా ఉండడానికి వాళ్ళ నాన్న పాపం వాడికి నడుము చుట్టూ బెండ్లు కట్టాడు వీడేమో ఆ బెండ్లు ఇప్పేసి డబ్బేల్ మందుకాడు వాడి బెండ్ ఇప్పేసి నా బెండ్ తీసాడు బయటకు వచ్చాక వాళ్ళ నాన్న వాడిని అడిగాడు బెండ్లు ఎలా ఉండే రాని నేనే తీస్తాను నానా అన్నాడు ఎందుకు రా అన్నాడు వాళ్ళ నాన్న బెండ్ లేకుండా ఈత కొడితేనే కదా నాన్న కిక్ ఉండేది అన్నాడు వాడి కిక్ కోసం అప్పటి నుంచే నాకు కిక్కుల మీద కిక్కులు వేయడం మొదలు పెట్టాడు తల్లి వీడు మాత్రం అదే కిక్తో బెండ్ లేకుండానే ఈత నేర్చుకున్నాడు ఆ రోజు నుంచి వాళ్ళ నాన్న వాడిని అర్థం చేసుకోవడం మానేసి ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు అలానే వీడేం డిఫరెంట్ కాదు మనలాంటోడే కిక్కు మనము వెతుక్కుంటాం చిన్న చిన్న విషయాల్లో అప్పుడప్పుడు మాత్రమే కానీ వీడు ప్రతి క్షణం ప్రతి పనిలో కిక్కు వెతుకుతాడు అదే వీడి ప్రాబ్లం కొంతమంది వీడిని తెలివైనోడు అంటారు కొంతమంది వీడిని తెక్కనోడు అంటారు కొంతమంది వీడిని తేడాగాడు అంటారు కానీ నాకు తెలిసి ఈడో పెద్ద యదవా ఈడియట్ స్ట్రేంజ్ వాట్ ఎ క్యారెక్టర్ చూసారా వీడి గురించి వింటేనే మీరు ఎంత షాక్ అయ్యారు వీడితో ఉంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి జీవితంలో మళ్ళీ వాడిని కలవాలనుకోలేదు కానీ కలవాల్సి వచ్చింది నా చెల్లి కోసం పెద్ద మెటల్ కేస్ వీడిని ప్రేమించడం ఏంటి ఎక్కడ కలిసావే వీడిని దూరం నుంచి చూసి లవ్ చేశాను నువ్వు హెల్ప్ చేయాలి లేదంటే చచ్చిపోతాను ఎక్కడుంటాడు కళ్యాణ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ జాయిన్ అయిన ఒక్క నెలలోనే నీ ఐడియాస్ నీ స్కీమ్స్ తో మన కంపెనీని మార్చేసావయ్యా పెద్ద పెద్ద నేషనల్ మొబైల్ కంపెనీస్ కి మన కంపెనీని కాంపిటీటర్ గా చేసావు వెల్ డన్ నేను జాబ్ మానేస్తున్నా సార్ వై ఎందుకు అది నో నో నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ని మన కంపెనీ వదులుకోలేదు నీకేం కావాలో చెప్పు కిక్కు కావాలి సార్ ఓయ్ ఎక్స్క్యూజ్ మీ టు ద బాస్ వన్ సెకండ్ ఎవరు పాపా నువ్వు శ్రేయా చేజ్ ఓ ఆ రోజు బుక్ ఏంది నువ్వేనా బుక్ బుక్ మ్యాటర్ ఏంటి పాపా నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడు నా చెల్లి నిన్ను ప్రేమిస్తుంది నన్ను ప్రేమిస్తుందా ఫిగర్ బాగుంటుందా నీలా ఉంటుందా చెప్పనిస్తావా చెప్పేసుకో నా చెల్లి ఒప్పించింది ఎక్కడో దూరం నుంచి రెండుసార్లు చూసి నిన్ను ప్రేమించింది తనకేం తెలియదు కదా నీ గురించి అందుకే ప్రేమించింది నీకు తెలుసేటి తెలుసు నువ్వు నీకు ఫ్రెండ్స్ లేదు పేరెంట్స్ లేదు ఎవరైనా ఒకటే నీ కిక్ కోసం పక్కోడి ప్లాన్లతో పేకాడేసుకుంటావు పక్కోడి ప్లాన్ ని కూడా నీ ప్లాన్ అని చెప్పేసుకునే ఐటమ్ మీరు నువ్వు చీప్ క్యారెక్టర్ నీది నీ బోగతో మొత్తం తెలుసు ఇంకో గుర్తురట్లేదు ఏయ్ నాకేం తెలియదు అనుకోకు చిన్నప్పుడు నువ్వు ఆసాం గారిని స్విమ్మింగ్ పూల్ లో తోసేయడం కూడా తెలుసు మీ నాన్నకి చుక్కలు చూపించారు నువ్వు నీకెందుకు ప్రేమ పెళ్ళి అవసరం అనుకో
ఆపొద్దు కంటిన్యూ కంటిన్యూ ఫ్లో మిస్ అవుతుంది చీని అబ్బా నీకు అసలు ఫీలింగ్స్ లేవు రా కరెక్ట్ కరెక్ట్ కదా యా కదా యా నాకు చిన్న హెల్ప్ చేయి ఏం చెప్పు నా చెల్లి మనసు మార్చే నువ్వంటే అసేం పుట్టేలా చేయి ఓకే నీ గురించి ఎన్నిసార్లు చెప్తే చాలు ఆటోమేటిక్ గా అసేం పుట్టేస్తుంది నీకు ఎమోషనల్ ఫీల్ అవుతావు ఏంటో నా చెప్తాను పద పద నా నా చెప్తాను అచ్చి బాబోయ్ ఏ అందం ఏ అందం ఫేస్ బాగుంది ఫిగర్ బాగుంది నువ్వేంటి యావరేజ్ గా ఉందని చెప్పావు అయినా ఏంటి సుబ్బు నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తే డైరెక్ట్ గా నాకే చెప్పొచ్చుగా మధ్యలో ఇలాంటి బోకలు మనకు అవసరమా సుబ్బు నువ్వు ఎంత మంచిదానో కాకపోతే నా లాంటి మెట్లను ప్రేమిస్తావు సుబ్బు నేను ఒక సొంట పరమ బోకు పరమ యదవ అదేంటి అదేంటి ఐటమ్ గాన్ని నా కిక్కు కోసం పక్కోడి జీవితంతో బేకాడుకునే రకం చిన్నప్పుడు మా ఆజామ్ గారిని స్విమ్మింగ్ పూల్ లో తోసి మటర్ చేశా ఇప్పుడు దగ్గర శవం దొరకలేదు మీ అక్క కన్నీ తెలుసు నువ్వు చెప్పలేదా ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను జీవితంతో దాంతోనే ఉంటాను అయినా నువ్వు ప్రేమిస్తున్నావు అంటే దాంతో సుబ్బు 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 నువ్వు టాప్ అయిపోయినట్టేగా కళ్యాణ్ సుబ్బు నువ్వు ప్రేమిస్తున్నా ఆ అన్లకీ గర్ల్ ఎవరు ఇంకెవరు మీ అక్కే అంటే చూకనుకుంటున్నావా ఏ మగాడైనా తనని బాగా అర్థం చేసుకుని ఆడది తన జీవితంలో రావాలని కోరుకుంటాడు ఇంత తక్కువ టైంలో నన్ను నీ అంత అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు పైగా నీలాంటి కంచు నా లైఫ్ లోకి వస్తే కిక్కే కిక్కు నువ్వు ఫిక్స్ అయిపో నీ లైఫ్ సెటిల్డ్ ఐ లవ్ యూ నానా One, two, three, bang! నా కోసం లవర్ ని సెట్ చేయమని అడిగితే నువ్వు సెట్ చేసుకుంటావా ఛీ ఛీ నేను సెట్ చేసుకోవడం అంటే వడు వడు పెద్ద ట్రాన్స్ఫార్మర్ ముట్టుకుంటే బ్లాస్ట్ అయిపోతావు అన్ని తెలిసిన దానివి వాడిని ఎందుకు దువ్వావే నేను దువ్వడం ఏంటే నీకోసం వెళ్తే వాడు నన్ను తగులుకున్నాడు ఏం నటిస్తున్నావే నీకు కావాల్సింది అదే కదా ఒసే చెప్తా అర్థం కదా నీకు వాడితో పెట్టుకుంటే నీ బతుకు పట్ 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 పాప్కార్న్ అయిపోద్ది నాకు పాప్కార్న్ అయితే నీకేంటి నిన్ను నాన్న వెళ్ళిన ఇక్కడ వదిలి మలేషియా వెళ్ళాడు అనుకున్నాను గాని వదిలించుకొని వెళ్ళిపోయాను ఇప్పుడు తెలుస్తుంది నా ప్రేమలో చిచ్చు రేపావి వాడితో పెట్టుకో నీ బతికి ఇంకా చిత్తడే చిత్తడి చిత్తడంటే ఏంటే ఇదే చిన్నప్పటి నుంచి నవన్నీ దొబ్బేశావు బాబాయ్ చెప్పు బాబాయ్ ఒక చెత్త నా కొడుకు నాకు ఐ లవ్ యూ చెప్పాడు నాకు కాలిపోతుంది వాడిని ఏదో ఒకటి చెయ్యాలి సైలెంట్ గా ఉంటావు ఏంటి బాబాయ్ చెప్పు 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 ఏం చేయాలో చెప్పు 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 ఏం జరిగినా నేను చూసుకుంటాను ఆర్ కితీ దేర్ ఘూరేగా మూసే బోల్ మూసుకోమంటున్నానా తెలుగులో మాట్లాడు నాకు తెలుగు రాదు ఇది తెలుగే కదా ఈ ఒక ముక్కే వచ్చు ఇడి లండగాని దరు వేయండిరా ఏంట్రా ఏం చేస్తున్నారా దరు ఏమని బోలానా విజయ్ దీనా చౌహాన్ పురాణం ఓ మే జూదా బోలిష్ క్యా తుమ్ కియా క్యా హై ఓ మే గాడి కో పట్కా లగాయా తుమ్ లగాయా క్యా హై యప్పా సరే మ్యాటర్ వద్దాం ఆ అమ్మాయికి ఏంట్రా ఐ లవ్ యూ చెప్పామంట చెప్తాను నా ఇష్టం పోనే రయ్య ఆడడం వచ్చి తేరే లాకేకి అయ్యా ఇలాక ఏంటా నీ అయ్యా నేను ఎవరు తెలుసా మరే మనిషి విన్నారు నువ్వు నలుగురు రౌడీలు కొట్టుకనే కాడు పట్టి
సారీ మేడం. నీకన్నా చిన్న పోరగాడిని అయ్యో లవ్ అంటే ఎదురుస్తావు. నీ గురించి తుమ్మిడి గడికి 10,000 ఇచ్చాను చూడు. నీ గురించి టెన్షన్ పడ్డాను. గదేందానా ఇక పోరి బండ బుద్ధులు ఇట్టినాడు ఎంజాయ్ చేస్తుండు. అదే భాషలో తిట్టింది తెలుగులా. మరి మెంటలో తెలుగు రాదు కదా. వెళ్ళిపోతున్నారేంట్రా ఏంట్రా దెబ్బ సరిపోలేదా? లెక్క సరిపోలేదు. అదేదో పిచ్చిది బాబా మిమ్మల్ని తీసుకొస్తే మీరు నన్ను కొట్టేశారు. అదే నేను మిమ్మల్ని తిరిగి కొట్టేశాను అనుకో నా హీరోయిజం నచ్చేసి నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పుద్ది అది నాకు వద్దు. పోను మీరు నన్ను కొట్టి నాలుగు దెబ్బలు తగిలితే దానికి నా మీద సింపతి వచ్చి లవ్ లో పడిపోద్ది. అలా పట్టు నాకు ఇష్టం లేదు. ఎలా ఉంది నా స్కీమ్? బాగుంది. బాగుందిరా? చాలా బాగుంది. చీది ఫైట్ లో అసలు కిక్ లేదురా అబ్బే. మీరంతా విత్ వెపన్స్, నేను వితౌట్ వెపన్స్. రండ్రా కొడేసుకుందాం. చిన్న డౌట్ అన్నా, తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు కదా, మరి సీన్ ఎందుకన్నా హిందీలో ఓపెన్ చేసావు? పొద్దు నుంచి తెలుగులో మాట్లాడి మాట్లాడి సిరాక్ దొబ్బింది. ఇప్పుడు విషయం ఏంటంటే అర్థమైందా? ఇది ఇక మున్నాడి పిన్నాడి నుండి అరిచిది యారు. తమిళ మొదలు పెట్టిండ్రు. ఇప్పుడు భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. దొరుకుతే ఇక లాభం లేదురా. ఫైనల్ టచ్. ఓహో నీ అమ్మ చూసింది. ఇదిగో ఇవన్నీ చూసి లవ్ లో పడిపోకే, నేను సిన్సియర్ గా చాలా ట్రై చేసుకుంటాను. నువ్వు చీకొట్టు తిట్టు కుదిరితే కుమ్మే. నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా సుమి. ఏవి లేకుండా పుసుకొని లవ్ లో పడిపోయావనుకో కిక్కు దొప్పుద్ది. అలాంటివన్నీ ఉండాలి మరి. ఆశలాకే కావాలి నాకు. ఇదిగో నేనా నా బంగారం. కన్నెత్తి చూడకే కన్యామణి, కన్నెత్తి చెప్పకే. ఏ మాట నేనంటే కొద్దిగా ఇదుందని నాకు
తంటూ ఏం లేకుంటే ఇష్కైనా చేదే లక్కళ్ళి లక్కొచ్చేస్తే కిక్కే ఉంటుందే నా దరి కాదే నా తీరి కాదే టేక్ ఇట్ ఈజీ పాలసీ నా తిక్క కాదే నా లెక్క కాదే సాధిస్తా ఏదో ప్లానసీ ఐ డోంట్ వాంట్ లవ్ నాది 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 లోపలున్న మగాడి విను ఒక్కడవే అది కనిపెట్టారనుకో నీ పెట్టె పగిలిపోద్ది ఏరా నువ్వు నన్ను ఏమన్నా అన్నావా వీడొకడు వీడు అన్నాడో తెలియదు నాకు అనిపించిందో తెలీదు మ్యాటర్ మాత్రం కరెక్ట్ గా రీచ్ అవుతుంది ఏమే వీడు తీసుకెళ్ళు నువ్వు సైట్ వేసుకోవడానికి వెళ్తావా నీ బాగోతో అమ్మకి తెలిసిందనుకో రొట్ల కర్ర ఇరిగిపోద్ది ఏమే బుర్ర పిచ్చెక్కిపోతుందో అని తీసుకెళ్ళు తర్వాత సత్తుంది కానీ బెల్లంతో బిర్యానీ చేసింది అవడా నేనే కొత్తగా జాయిన్ అయ్యాను వెరైటీగా ఉంటుందని చేశాను ఏ బాగోలేదా మైదా పిండితో ఉప్మా చేసింది అవడా కూడా నేనే చేశాను సూపర్ గా ఉంది కదా మొహంలా ఉంది అది బాగానే ఉందన్నమాట ఆగా ఏంటి నేను ఎక్కడుండే అక్కడికి వచ్చేస్తున్నావు ఫాలో అయిపోతున్నావు అప్పుడే ప్రేమలో పడిపోకే నేను ఫాలో చేయడం ఏంట్రా నా చెల్లి ప్రేమిస్తేనే వద్దన్నాను నేను ఎలా ప్రేమిస్తాను నువ్వెన్ని రకాలుగా ట్రై చేసినా ప్రేమించరు నువ్వు ఆల్రెడీ ప్రేమించావు అది నీకు తెలియట్లేదు ప్రేమించట్లేదు ఒకవేళ ప్రేమించాల్సి వచ్చినా నిన్ను తప్ప ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తాను ఎవరినైనా ఎలాంటోడ్నైనా ఎలాంటోడ్నైనా అరే డిప్పో ఇట్లాగా ఎలాంటోడ్నే ఇలాంటోడ్నేట్రా వీనే లవ్ చేస్తాను ఐ లవ్ దిస్ గాయ్ ఈ బట్టలో ఉన్నా విగ్గు పెట్టుకుంటాడు ఈ పొట్ట ఉన్నా హీల్స్ వేసుకుంటాడు మరి పొట్ట లైపో చేయించుకుంటాను సార్ yes నీ పేరేంటి హల్వా రాజ్ హౌ స్వీట్ ఐ లవ్ హల్వా మనం ప్రేమించుకుందాం బై ఆవ్ అమ్మని ఏ ఇచ్చావే కిక్కు ఇప్పుడు ఇది పెట్టుకుని నీకు ఇస్తాను చూడు ఎడు హౌలే కాదు హల్వా హల్వా రాజ్ ఇంకోసారి అమ్మాయి వంక చూసినా మాట్లాడినట్టు తెలిసినా పిండుతా అసలు అమ్మాయి నేను చూసి ప్రేమిస్తుందిరా నీకు పట్టుందా పట్టుందా నీ శరీరంలో ఒక పార్ట్ ఒక అంగం బాగుందిరా చూపించరా చూపించు చూపించరా సార్ హల్వా రాజు గారు మీరు మామూలు కాదండి బాబోయ్ ఒక్క చూపుతో నా అమ్మని పడతో పేరు ఇవాళ నుంచి నేను మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి ఇక్కడ నుంచి అమ్మాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను రెడీ నువ్వు నాకు నచ్చావై పదిహేను మ్యాచ్ ఫిక్సింగ్ పెళ్లి చూపులకి వెళ్ళిపోదాం మరి ఎంత తొందర అయితే బాగుండదేమో యూత్ అమ్మా యూత్ నానా వెళ్ళామా మాట్లాడామా వేసుకొచ్చేసామా పైగా అమ్మాయికి కాంపిటీషన్ బాగా ఎక్కువ అయితే వెళ్తాం పదా ఇదిగో బైక్ ఉందా కారు ఉంది దొబ్బింది ఏమైంది కార్ లో కిక్కే ఉంది పొంగు ఒక్కసారి ఊహించుకోండి మీరు బైక్ ఎగల అమ్మాయి Yeah.
బైక్ నీదా? నాకు ఓకే మరి నీకు? మీ కార్ ఉందిగా? ఇదిగో బ్రదర్ హాయ్ ఎలా ఉంది కారు? అబ్బో అదిరండి మినిమం 100 స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఓకే ఆ మీటికి వెళ్ళి గుమ్మేసుకున్నాం. ఏంటి ఓకే అన్నట్టు చెప్పడం మర్చింది. ఏంటి దానికి బ్రేకులు లేవు? బ్రేకులు లేవా? అయ్యా ఏమ్రా డాష్ కొట్టడానికి నీకు జాగేడ దొరకలేదురా? సరిగా నన్ను చూసి డాష్ కొట్టవేంది? సార్ 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 అది అది హెల్మెట్ అడిగలే సార్. ఎవడాడు? బండోడు సార్. లైసెన్స్? బండే నాది కానీ ఇప్పుడు లైసెన్స్ ఎక్కడ ఉంటుంది సార్? ఆర్సీ బుక్. బండే పోసి సార్ ఆర్సీ బుక్ ఎక్కడ ఉంటుంది సార్? సార్ 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 నేను కొట్టలేదు సార్. మీరు వచ్చిన ఆవురా నీ తాన ఏమీ లేవు. నీ స్టేషన్ కి తీసుకు సార్. మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. ఏది కావాలంటే తీసుకోండి సార్. నన్ను స్టేషన్ మాత్రం తీసుకెళ్ళకండి సార్. బండి మీద పడిందని కన్ను రాజ్. హల్వా రాజ్, మే ఐ సిట్ హియర్? ఓకే. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్. మీ అమ్మాయిదా? మీ అమ్మాయిది, ఈ అబ్బాయి. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, పెళ్లి మీరు చేస్తారా మమ్మల్ని చేసుకోమంటారా? తరతరాలుగా యుగ యుగాలుగా మా యూత్ కి తప్పని పరీక్ష అయింది. మీ పెద్దళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమలు ఎప్పుడు అర్థం చేసుకోరు. కావాలంటే మీ అమ్మాయిని పిలవండి. నీ అయ్యా రే హౌలే. ఎవరా నువ్వు? హౌలే కాదు, హల్వా. నువ్వు నేను లవ్. ఎలా అనుకున్నారో నేను లవ్ చేస్తానని? మనవరాలను ఎత్తుకోవాల్సిన వయసులో నాతో లవ్ ఏంట్రా బుడ్డే? యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ మీ. ఇట్స్ మీ యార్ హల్వా రాజ్. Yeah. Sorry, baby. I love you. వయసు అయిపోయిన యూత్లా ధైర్యంగా వచ్చి అడిగావు చూడు, నీ గట్స్ నాకు నచ్చాయి. ముందు వెళ్ళి మీ పెద్దవాళ్ళని ఒప్పించు. ఓకే బాయ్ బేబీ. ఓకే ఇప్పుడు కిక్కు కొడుకిస్తాను చూడు. వాడు దొరకలేదని ఏం ఫిగర్ చేయకమ్మా. వాడు ఆడున్నా సరే నేను తీసుకొచ్చి పొక్కలేస్తా. ఇక్కడే ఉన్నాను సార్. ఏం సార్ లేటు? నా కోసం సర్చింగ్ అంట కదా, మీకోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇక్కడ. ఏమ్రూ సార్, నాకు ఎప్పటి నుంచో కోరిక సార్ ఏదో ఒక కేసులో బుక్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉండాలని. ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది సార్. రండి సార్ లోపలికి, చెప్తాను. ఏమ్రూ పోలీస్ స్టేషన్ ఏమన్నా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అనుకు నావరా? యమకుష్ చేస్తున్నావు? అవన్నీ వదిలేండి సార్, కేసు ఏంటో చెప్పండి. అదే ఈ పోరేమన తగులుతున్నామంట, ప్రేమించొద్దని సతాయిస్తున్నామంట. అవునంట, దాంట్లో కేసు ఏంటంట? ఏమి సార్ మాట పడిపోయినా? అది అసలు మీకు పోలీసు ఉద్యోగం ఇచ్చేది ఎవరా? కేసు పెడితే కౌంటర్ ఉండకూడదు. నేను చెప్తా రాసుకో. ఏం చెప్తావురా? రేప్ అటెంప్ట్ అని రాసుకో. అటెంప్ట్ ఏంటి? కనీసం ఒక 5-6 పడుతుంది. ఈడేడా దొరికిందమ్మా నీకు? రైటరు నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకో, నువ్వు టాప్ లైట్ రెడీ చేసుకో, మీరందరూ లాఠీలు రెడీ చేసుకోండి. నన్ను కొడుతుంటే వాతలు వాతలు తెలిపోవాలి. కమాన్ ఎవ్వర్రా నువ్వు? ఏడుంటావురా నువ్వు? సార్ అది మాత్రం అడగండి సార్, ప్లీజ్ సార్. ఏమ్రా అడ్రస్ అడగండి సార్, అక్కడ మా నాన్న ఉంటాడు. వీడికి వీళ్ళు నానంటే భయం అనుకుంటా. పిలిపించండి పిలిపించండి. నువ్వు ఉండవమ్మా సార్, ప్రాబ్లం అయిపోతుంది సార్, పిలవద్దు సార్, ప్లీజ్ సార్. చెప్పారా సార్? సార్ నేను చెప్పింది అర్థం చేసుకోండి సార్, మన నాన్న సంగతి మీకు తెలియదు సార్. చెప్పారా సార్? సార్ బోల్రే. ఎక్కడ ఎక్కడ నా కొడుకు? ఏం కొడుకును కన్నావయ్యా? ఏసే సవాల్ లేదా? ఏ సుడేందిరా, ఇది చిన్న యూటీసింగ్ కేసు. యూటీసింగ్? యూటీసింగ్ ఏంట్రా, దొరకగానే ఎన్కౌంటర్ చేసాయిగా. ఎన్కౌంటర్? నువ్వే మిస్ అయ్యిరా. ఎక్కడ ఎక్కడ నా కొడుకు?
నా పరువు మొత్తం తీస్తున్నాడు. ఏ కళ్యాణ్ ఎక్కడ దక్కులు బీజని వీడేవాడమ్మా కొడుకేమెంటర్ అనుకుంటేవాడమ్మా డబుల్ మెంటర్ ఉన్నాడు. కొడుకును పట్టుకొని కుంటావంటావు సంత ఏంటి దెబ్బ పడితే వెనక పొడిచి పడుతుంది. నువ్వేంట్రా పొడి చేతి నేనే కాల్ చేస్తా పొడి చేస్తా కాల్ చేస్తా పొడి చేస్తా కాల్ చేస్తా పొడిచి పడుతుంటా కాల్ చేస్తా పొడి చేస్తా కాల్ చేస్తా అయిపోయా. ఏమైందిరా అచ్చిళ్ళు కాల్చిళ్ళు పోయిళ్ళు ఇప్పుడు నేను ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ లో అవును నాన్నగారండి ఇంతగా పోలీస్ స్టేషన్ లో అలా రెచ్చిపోయి కొట్టేశారు. అది ఇమోషన్ లో రెండు యాక్టింగ్ కోసం రెండు దెబ్బలేసాను అదే మనసులో పెట్టుకోకరా. చూసాను నాన్నగారు చూసాను అవకాశం దొరికింది కదా తెక్కొట్టేశారు మీరు. ఇంతకీ అమ్మాయి ఎలా ఫాదరే? అమ్మాయి సూపర్. నీ గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఫిక్స్ రా ఆ అమ్మాయి నా కొడలు. తండ్రి కొడుకులు ఇలా ఉండడం ఏంటని కంగారు పడకమ్మా. నేను ఎక్కువ రోజులు బ్రతకనమ్మా. నాకు క్యాన్సర్ ఉంది. రేపో మాపో అందుకు నేను సంతోషంగా ఉండాలని వాడు నేను కలిసి ముందు టప్ప 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 ఎలా యాక్టింగ్ లేకపోతే వెళ్ళిపోతాడు నాన్నగారు. అంతా ఉట్టిదే నీ సింపతి కొట్టడానికి అలా మాట్లాడుతున్నాడు అంతే. కొంచెం జ్యూస్ వన్ టేక్. గొప్ప నటుడు పోలీస్ స్టేషన్ లో చూసావుగా. నా స్టైల్ డాన్స్ చూసి లవ్ లో పడిపోకే ప్లీజ్. ఇప్పుడు కాదు మేడం స్లిప్ ఇచ్చి ఉంటాడుగా చూసుకోండి. మేము మంత ఎక్కువై పడిపోతే ఈ అడ్రస్ లో దించండి. క్రేజీ క్యారెక్టర్స్ యా. వాట్ అ ఫాదర్ వాట్ అ సన్. అవును వాళ్ళని తీసుకెళ్ళి డ్రాప్ చేసావా? వెయిట్ వెయిట్ నేను చెప్తాను. డ్రాప్ చేయలేదు కదూ రైట్. నెమ్మదిగా ఒక నిమిషం ఉండమ్మా వస్తాను. తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. ఫ్యామిలీ మొత్తం తాగుబోతులా ఉన్నారే. ఈ మంది ఎట్లా తాగి చేస్తారేమో ఇంత కంపు కొడుతుంది. రే కిక్కు ఇదిగో నీ స్లీపింగ్ పెగ్ లే. కిక్కు లేకపోతే వీడిది కూడా తాగడు. తాగు పడుద్దాయి పడుద్దాయి. వీడి వల్ల మా ఆయన కూడా చెడిపోతున్నాడు. పోనీ వీడు వెధవా అనుకుంటే అది కాదే. స్కూల్లో ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్, ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్, అన్నిట్లోనూ ఫస్ట్. ఉద్యోగాలేమీ చేయడానుకుంటే అది కాదు. ఒకరోజు అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది, నెలకి 50,000 జీతం అంటూ వచ్చాడు. తెగ ఆనందపడిపోయాను. మరుసటి రోజు వచ్చి అమ్మ ఉద్యోగం మానేశానన్నాడు. అదేమిట్రా అన్నాను. కిక్కుపోయిందన్నాడు. ఇలా ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు మానేస్తూ ఉంటాడు. వీడేమిటో వీడి కిక్కేమిటో నాకు అస్సలు అర్థం కాదు. పెళ్లి చేస్తానన్నా సెటిల్ అవుతాడనుకుంటే ఈ వెధవ గురించి తెలిసిన వాడు ఎవరిస్తారమ్మా పిల్లని? అయిన వాళ్ళు కూడా ఇంటికి రావడం మానేశారు. మేమెక్కడ పిల్లని అడుగుతామేమోనని. వాడు సెటిల్ అయితే చూడాలనుంది నాకు. ఏం చేస్తాం? అవును
నీకు పెళ్ళైందా? వీడంటే ఇష్టం లేదా ఆంటీ, వీడు అస్సలు నచ్చుడు నాకు. నచ్చితే ఆశ్చర్యపోవాలి గాని నచ్చకపోతే ఆశ్చర్యమే ఉంది. అయినా నచ్చిందని ఇంటి దాకా ఎందుకు తీసుకొచ్చావమ్మా? నాకు అస్సలు నచ్చుడు. అయినా వాడి వెనకాల ఎందుకు వెళ్తున్నాను? ఒక మనిషి మీద ఉంటే ప్రేమ ఉండాలి లేదా కోపం ఉండాలి, కానీ నాకేంటి రెండు ఉన్నాయి. వాడిని ప్రేమిస్తున్నానన్న ఫీలింగే నాకు నచ్చట్లేదు. ఏంటిది?
తప్పిందే ఎక్కడ ఉందో లోపం నీతో వయసేం చెప్పిందే అలకు ఉలుకు పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే తనకే నాకే కోపం కన్నెగ పట్టిన నా మీదే చెప్పాలనుంది నాకు వినాలనుంది నాకు చంపాలని ఉంది పాప చంపడం ఎందుకు విడాకులిస్తే పోలా చెప్పి చూడు ఉచ్చ లేచిపోద్ది నువ్వు అనలేదుగా నేనే అనుకుంటాను ప్రతిసారి ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా నాకు రేయ్ ఆ చూపేంట్రా స్కూల్కి జావు ఎల్ల బంగారం బంగారం చెప్పండి నిన్ను చూస్తే జాలేస్తుంది ఎన్నాళ్ళు ఇలా కష్టపడతావు ఈ బట్టదాలతో ఈ బాణ కనపడతావు ఎన్నాళ్ళని కాపురం చేస్తావు నన్ను వదిలే యా వై మీ ట్రై సంబడి ఎల్స్ కత్తి లాంటి కురుడిని చూసి పెళ్లి చేసుకో హో నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను లాభం లేదు దీన్ని చంపేయాల్సిందే ఎలా ఊహిస్తేనే భయంకరంగా ఉంది పాలల్లో విషం కలిపి తను రాసినట్టు సూయిసైడ్ నోట్ రాసి నాకు కడుపు నొప్పి ఎక్కువగా ఉంది తట్టుకోలేక సూయిసైడ్ చేసుకుని చచ్చిపోతున్నాను ఆ తర్వాత చెట్టుకు ఉరివేసి ఈ విషం కలిపిన పాలు తాగి అది గిలగిలా కొట్టుకొని డఫా అయిపోద్ది అప్పుడిక్కడికి తీసుకొచ్చి ఇలా లాగి ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం అయ్యో ఇరిగింది నా చెట్టు కొమ్మ కదండి ఇరిగింది నీ కొమ్మ కాదురా ప్రతిసారి నన్ను చూసి డాష్ కొట్టవేంది ఏంటో అసమని అడిగేస్తున్నావు ఇది నీకేనా వాళ్ళందరికి కూడానా నాకే ఇది ఎట్టిపోయిందో నీకు చెప్పేయాలని ఉంది కదా
నాకు కూడా వినేలా ఉంది. చెప్పేవా? ఏంటి? ఐ లవ్ యు. చెప్పే, కొంచెం కిక్ ఉంటుంది. అబ్బా, వెరైటీ వెరైటీ అనుకుంటే రొటీన్ లవర్ లో అడుక్కుంటున్నావు ఏంట్రా? నాకు నాకు దెబ్బతుంది రా కిక్కు. నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ విషయం పక్కన పెట్టు, ముందు చెప్పు 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 ప్లీజ్ చెప్పు ప్లీజ్ చెప్పు. నచ్చవురా? ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. లవ్ ఏంటి? అదేంటి? నచ్చడం వేరు, లవ్ వేరు. నువ్వు నాకు నచ్చావురా. లైఫ్ లో చాలా మంది నచ్చుతారు, కానీ లవ్ మాత్రం ఒక్కడి మీదే. సో స్వీట్. అదేంటి ఇలా మార్చి పెట్టింది? ఆ రెండు వేరా, ఒకటే అనుకున్నానే. రే కిక్కు, ఓయ్, నచ్చావురా. నాకు మాత్రం నచ్చలే. నెల రోజులు ఆసుపత్రిలో పడుకోబెడతావురా అన్నా? ఈ కొంకణి భాష నాకు రావట్లేదే. నీకు రాకపోయినా సరే చదవాల్సిందే. మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినా ఆడు బాడీ లాంగ్వేజ్ తో కొడుతున్నానా? అందుకే కదరా ఈ లాంగ్వేజ్ కూడా చదువుతున్నాను. ఈసారి వీడి ఏ లాంగ్వేజ్ తో వచ్చినా సరే వీడిని ఏ చేయాల్సిందే. ఎరా హిందీ హాజీ, వీడిని ఎలా లేపేద్దాంరా? హం బామ్ లగా దేంగే. అదే హం బామ్ లగా దేంగే. వాడితో పాటు వీడికి కూడా లగా దేంగే. వీడిని ఏ చేయాలి? ఖర్చవుద్ది 10 lakhs. 10 lakhs? డీల్ డన్. తీసుకో. మరి నీకు? నీ ఫోటో నుంచి జెరాక్స్ తీసా. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? నేను ఇచ్చింది బ్లాక్ అండ్ వైట్, కలర్ ఎలా వచ్చిందిరా? కలర్ జెరాక్స్ తీసా. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఇది పిచ్చ పిజ్జా హట్ లో పెట్ట. నా కారు తాళం కొడుంది. ఇదేంటి ఆ కారు ఎక్కడు? నాకి తొకడా బైక్ ఇచ్చి నువ్వు మంచిగా కార్ల పోతున్నావులే. వాడికి కాదు వీడికి బాంబు లగా దెంగే. పోలీస్ వారికి మర్డర్ ప్లాన్ చేస్తావు బే, నాకు బాంబు లగాతే రే. ఇప్పుడు నీకు బాంబు లగాతే మీరేంటి అంకుల్? కొడుకు లైఫ్ లో సెటిల్ అయిపోతే ఏ తండ్రైనా బాధపడతారు, కానీ మీరు ఎప్పుడు కళ్యాణే సపోర్ట్ చేస్తారు. వాడి మీద ఎందుకు అంత నమ్మకం? వాడు నాలా లేడు కాబట్టి. చిన్నప్పుడు నాకు ఇంజనీర్ అవ్వాలని ఉండేది, పరిస్థితిలో జాబ్ చేయమన్నాయి. బ్యాంక్ మేనేజర్ నాకు ఇష్టం లేదు, అయినా చేస్తున్నాను. ఎవరికి లోటు చేయడం లేదు, సెటిల్ హ్యాపీ సక్సెస్ఫుల్. రోజంతా బానే ఉంటుందమ్మా. రాత్రే పడుకోవడానికి నిద్రపోవడానికి మధ్య ఇక్కడ ఏదో తెలియని బాధ. చెయ్యాలనుకున్నది చెయ్యలేకపోయానని, లైఫ్ లో కొరుకునేది ఏదో మిస్ అయిన ఫీలింగ్, ఇది చాలా మందికి ఉంటుంది, నాకు ఉంది. నా కొడుక్కి అది ఉండకూడదమ్మా. వాడు ఏం కొరుకుంటే అదే చెయ్యాలి. అయినా వాడు చేయలేక జాబ్ వదలట్లేదు, నచ్చక వదిలేస్తున్నాడు. వాడికి కావాల్సింది ఏదో అక్కడ దొరక్క వదిలేస్తున్నాడు. అందులో తప్పేంటి? అందరూ వాడు ఏమైపోతాడో ఏమైపోతాడని చూస్తున్నారు, నేను వాడు ఏమవుతాడని చూస్తున్నాను. ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ నాకు అర్థం కారు. ఈ జన్మకి నేను వీళ్ళని మార్చలేను. కాఫీ తీసుకోండి. మా వాడు తిక్కలోడే, కానీ మంచోడమ్మా. నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడు వాడితోనే ఉండిపోతావా? మాటివమ్మా, ఇవ్వు.
ఇప్పుడు అడిని భలే టెన్షన్లు పెట్టావు. తిండి కూడా సరిగా తినట్లేదు. నచ్చడానికి లవ్ కి తేడా తెలియక కొట్టుకుంటున్నాడు. ఆ ముఖ్యద చెప్పే అమ్మా. చెప్పమ్మా చెప్పేమ్మా. హలో, నువ్వేంటి ఇక్కడ, ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? ఏంట్రా ఇది, నువ్వు ఒక్కడివే అనుకుంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడుకుంటున్నారేంట్రా? నాన్నగారు అంటే నచ్చడం వేరు లవ్ వేరు అని పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చావు, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి పని నీకు? ఏదో వెళ్ళవే. ఓ ఒక్కడొచ్చి తీరు బొంకర్ నొక్కడక తీరో తీనే ఏం చేస్తావ్? నమ్మి చేసేమిటే ఏం చేద్దావు? ఏంటే రింగులు తిప్పుతున్నావు? లవ్ లేదన్నావుగా. నచ్చావని చెప్పాను కదా. నచ్చితే ఇలాంటివన్నీ చేసేస్తావా? కమిట్ అయిపోతాంటుంది. నిజమే? అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? ఇదిగో మా అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు గానీ లేపచిప్పాడు నిన్ను. నేను అడిగింది నువ్వేమవుతావు అనుకుంటున్నావని. అదా నువ్వు అడిగింది? లాయర్, డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, యాక్టర్, ఇవన్నీ అవ్వాలనుంది. సోదొద్దు. నీ టాలెంట్ కి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నీ ఫిజిక్ కి పోలీస్ ఆఫీసర్. యాక్చువల్ గా నాకు పోలీస్ ఆఫీసర్ అంటే ఇష్టం. ట్రై చేయొచ్చు కదా. అలాగే చేసేద్దాం. పనిలో పని, జయలలితలా సీఎంఓ, సానియా మీర్జాలా టెన్నిస్ స్టారో అయిపో, ఓ పని అయిపోద్ది. ఏ కాలిందా? మాకు కూడా సేమ్ ఫైలింగ్ ఇక్కడ, అందుకే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఏదో సో దాపి ఐ లవ్ యూ చెప్పవా? ఎలా చెప్పును? ఎవడి ఫీలింగ్ వాడి దగ్గర ఉంచుకోమన్నావుగా, ఉంచుకో. ఆ తర్వాత 4-5 రోజులు నేను వాడిని చూడలేదు. వాడు నన్ను కలవలేదు. కానీ నేను కోరిన జాబ్ లో జాయిన్ అయ్యాడని తెలిసి షాక్ అయ్యాను. ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ క్షణం నుంచి నా జీవితం చాలా అందంగా మారిపోయింది. నేను ప్రేమలో ఉన్నానన్న ఫీలింగ్ కొత్తగా అనిపించేది. డ్రాపింగ్, పికప్, షాపింగ్, గిఫ్ట్స్, ఇలా ఏదో వంకతో తనతో తిరిగేదాన్ని. టైమే తెలిసేది కాదు. అలా 1 మంత్ గడిచిపోయింది. నేను ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తానా అని నా వెనకాలే తిరిగేవాడు. నేను కావాలనే చెప్పలేదు. ఎంతైనా ఒక అబ్బాయిని అలా ఊరిస్తూ వెనక తిప్పుకుంటుంటే ఏ అమ్మాయికైనా భలే ఉంటుంది. అందుకే అప్పుడే చెప్పొద్దనుకున్నాను. చెప్పాల్సిన రోజు వచ్చింది. కాదురా, వాడిని కరెక్ట్ కాదు. నీ ప్రేమ గురించి తెలిసాక వాడి గురించి తెలుసుకోవడానికి జస్ట్ 30 నిమిషాలు కేటాయించాను. వాడి గురించి తెలిసాక నా లైఫ్లో 30 నిమిషాలు వేస్ట్ చేశాను అనిపించింది. ఒకప్పుడు నేను మీలాగే అనుకున్నాను. అతనికి దగ్గరైన తర్వాతే అతనేంటో తెలిసింది. వాడు మంచివాడు బాబాయ్. మంచివాడైతే సరిపోదురా. ప్రతీది పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకునే నీకు ఏది పర్ఫెక్ట్ గా లేని వాడు కరెక్ట్ కాదు. తప్పు బాబాయ్. ఇన్నేళ్లుగా అమ్మా నాన్న చెప్పినా వినని వాడు నా కోసం, కేవలం నా కోసం నాకు ఇష్టమైన జాబ్ లో జాయిన్ అయ్యాడు. చాలా కాలంగా అదే జాబ్ లో ఉంటున్నాడు. నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది. అతని మీద అంతకన్నా నమ్మకం ఉంది. అతను మారాడు బాబాయ్. 4 రోజులకే జాబ్ వదిలేశాడు. అర్థం కాలేదా? కావాలంటే వెళ్ళి చూసుకో. ఈ కళ్యాణ అతను జాయిన్ అయిన 4 రోజే జాబ్ మానేశాడు. హాయ్ నాన్న, ఎంతమంది వచ్చి లోపలి వారు చెప్పలేదే. పైగా వాళ్ళు జీతాలు వచ్చే రోజు కదా, బాగా లేట్ అయింది. ఆజామ్ గారికి డబ్బులు అవసరం ఉంటే ఆడికి పంపించేశాను. విపరీతమైన ప్రాజెక్ట్ వర్క్లు, బాగా బిజీ. ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్తావు? తెలిసిపోయిందా?
అమ్మయ్యా, నెల రోజుల నుంచి అబద్ధం దాచలేక నిజం చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను. నరకమా? మరి కాదా, ఉద్యోగం చేసేవాడు పొద్దునే లేస్తే అర్థం ఉంది, లేని ఉద్యోగం కోసం పొద్దున్న 6 గంటల అలారం పెట్టుకుని లేస్తే దరిద్రంగా చండాలంగా ఉంటుంది. పైగా పికప్ లో ట్రాఫిక్ లోడ్ మాకు. అంత నచ్చని వడివి నాకు ఇష్టమైన జాబ్ లో ఎందుకు జాయిన్ అయ్యా? హలో, నీకు నచ్చడం ఏంటి? నాకు నచ్చిన జాబ్ లో ఇది కూడా ఒకటి ఉంది, గుర్తు తెచ్చుకో. అసలు జాబ్ ఎందుకు మానేశావు? కిక్కు లేక. నీకు కిక్ ఎప్పుడు దొరుకుతుంది? తెలీదు, ఎత్తుక్కుంటున్నాను. దొరకదు, ఎప్పటికీ దొరకదు. నీకు పనిచేయడం చేత కాదు. వద్దకు. నువ్వు మారవని మా బాబా ఎంత చెప్పినా వినకుండా వాదించారు. నీ మీద నమ్మకంతో. ఓహో, అదా సంగతి. ప్రాబ్లం మీ బాబేదా? ముందు మీ బాబాని రౌండ్ చేసుకుందాం. అబద్ధం చెప్పానని ఓ గింజేసుకుంటావేంటి? అబద్ధం మూలంగా ఈ నెల రోజుల నుంచి ఎంత హ్యాపీగా ఉన్నావని విషయం మర్చిపోతున్నావు. చూడు చూడు ఎంత హ్యాపీగా ఉన్నావు. అసలు నువ్వెవరు? ఏం చేస్తుంటావు? డాక్టర్, లాయర్, ఇంజనీర్, వెయిటర్, కనీసం క్లీనర్? ఒక్క ప్రశ్న కూడా నీ దగ్గర సమాధానం లేదు. ఇదే ప్రశ్న నన్ను ఎవరైనా అడిగితే నేనేం చెప్పను? ఏమో నాకు తెలీదు అని నేను చెప్పలేను. చెప్పకో, మానే. మిగతా వాళ్ళు ఇష్టపడి చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మెకానికల్ గా ఏదో చేయాలని మాత్రం నేను చేయను. నేను చేసే ప్రతి పనిలో ఛాలెంజ్ ఉండాలి, కిక్ ఉండాలి. ₹100 జీతం వేస్తున్నారు కదా అని డబ్బా కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కు టిక్కు అని పనిచేయడం నా వల్ల కాదు. లోకంలో చాలా మంది కాంప్రమైజ్ అవుతారు, నేను అవును. సగం లైఫ్ గడిచాక వెనక్కి తిరిగి చూస్తే హ్యాపీగా ఉన్న క్షణాలు వేళ్ల మీద లెక్క పెట్టిన దౌర్భాగ్యం నాకొద్దు. నేను చేసేది తప్ప, రైటా, మంచి చెడు అనేది నాకు అనవసరం. కిక్కుందా లేదా అంతే. అచ్చు బాబోయ్, ఇదేంటి ఇంత ముసలిగా మాట్లాడేశాను? అమ్మడో, ఫ్లోర్ లో చనేస్తాం. ఇవన్నీ మండ్లు పెట్టుకోకే, మెట్లు వచ్చేది. మాయ చేస్తావు నువ్వు. ఈ మాయ చూసి నేను ప్రేమలో పడిపోయాను, అబద్ధాలు నమ్మేస్తాను. నానా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ప్రతి దానికి లింక్ వేస్తావేంటి నువ్వు? లవ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా సోది నశ ఉంటుంది అనుకోలేదు. తొక్కలో లవ్ అని తొక్కలో లవ్. నెల రోజుల నుంచి నీకు మాట చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. నువ్వు వినాలనుకుంటున్నావు, కానీ ఇలాంటి టైం లో చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. దిస్ ఇస్ ది వర్స్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. చెప్పు చెప్పు అని నన్ను చంపావు కదా, చెప్తున్నాను విను. ఐ లవ్ యు, ఐ లవ్ యు, బట్ ఐ హేట్ యు. ఎవరైనా కలవడానికి చెప్తారు, కానీ నేను విడిపోవడానికి చెప్తున్నాను. ఐ లవ్ యు, కానీ నువ్వు నాకు వద్దు వద్దు. ఆ తర్వాత మలేషియా వచ్చాను, 1 ఇయర్ అయింది. ఇప్పటి వరకు వాడు నన్ను అసలు కలవనే లేదు. ఇప్పటికి కూడా వాడిదే రైట్ అనుకుంటాడు. వాడిదే వాడిదే తప్పు కదా? యా, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్న వాళ్ళు నాకు నచ్చరు. యూ రైట్. ఇంకా వాడిని ప్రేమిస్తున్నావా? నో, మీకు చెప్పాలనిపించింది చెప్పాను, దట్స్ ఇట్. ఇక్కడ రాకముందు నాకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పుడు వచ్చింది. నువ్వు ఇలా ఓపెన్ గా మాట్లాడడం నాకు నచ్చింది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఓకే. నాకు ఓకే. ఆర్ యు ష్యూర్? Yes, very sure. ఇలాంటి విచిత్రమైన క్యారెక్టర్స్ అందరూ హైదరాబాద్లో తిరుగుతుంటారా? మీకు ఎవరైనా తగిలారా? నీ కథలో నీకొకటి మీద ప్రేమ ఉంది, నా కథలో నాకొకటి మీద వాకఫ్ ఉంది. ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ని నేను. నేను డీల్ చేయని కేసు లేదు, పట్టుకోని క్రిమినల్ లేదు. డిపార్ట్మెంట్ లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నా గురించే లెసంగా చెప్పారు. నేను డీల్ చేసిన కేసు ఫైల్స్ రిఫరెన్స్ గా ఇస్తారు. రౌడీల నుంచి మాఫియా దాకా, గూండాల నుంచి టెర్రరిస్టుల దాకా ముప్పు తిప్పలు పెట్టారు. అలాంటి నన్ను ఒక దొంగ డిస్టర్బ్ చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, 14 దొంగతనాలు చేశాడు. 150 కోట్లు కొట్టేశాడు. వాడి కేసుని గవర్నమెంట్ నాకు అప్పగించింది. ఎందుకు చేస్తున్నాడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. అంత కౌమని పిలిచా
ఎంతగా అనిపించ గుండె గుబులును పెంచ గుంటెగా కవించ కంటి గునుగును దోచ దొరకని రసికుల రుసా రుసాడదేకో తెగో తెగో ఈ తాకిడి ఎవ్వరు ఆపరే దొర దొర చూపుల దోపిడి చాలిగా వేడతే వినదే ఈ అల్లరి కైపుగా దవ్వితే వలలో పడదా మరి ఆడెవడం లేటెస్ట్ దొంగ అంటయ్యా ఆడుగుడు అని తేడా లేకుండా అందరు సొమ్ము దోసి అంటున్నాడు మూసిన బీరువాలు మూసినట్టే ఉంటున్నాయి లోపల సొమ్మేమో గల్లంత అయిపోతుంది అది గమ్మత్ ఇవన్నీ ఎందుకని హోమ్ మినిస్టర్ గా నీకు మొత్తం పవర్స్ ఇచ్చేస్తున్నానయ్యా ఆడి ఫైల్ తొందరగా క్లోజ్ చేయించేసి మొదటి దొంగతనం జూలై 5న జరిగింది 10 నెలల్లో 12 దొంగతనాలు మీ లెక్క ప్రకారం 70 కోట్లు నా లెక్క ప్రకారం అంతకన్నా ఎక్కువే డాక్టర్స్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరిని వదలలేదు ఈక్వేషన్ ఇస్ వెరీ క్లియర్ డాక్టర్ ఇంట్లో దొంగతనానికి ముందు రోజే అతని గురించి పేపర్లో గొప్ప డాక్టర్ అని ఆర్టికల్ వచ్చింది లాయర్ గురించి టీవీలో ప్రోగ్రాం వచ్చిన మరుసటి రోజే ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది మంత్రి దొంగ గురించి కామెంట్ చేసిన తర్వాత రోజే ఆయన ఇంట్లో కూడా దొంగతనం చేశాడు వాడి చేత దెబ్బతిన్న వాళ్ళందరూ ముందు రోజు ఏదో రకంగా న్యూస్లో ఉన్నవాళ్లే అంటే మనకి క్లూస్ వదిలి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు వాడు రెగ్యులర్ దొంగ కాదు వెరీ ఇంటెలిజెంట్ వెరీ కూల్ వెరీ క్యాల్కులేటర్ ఓర్ని బాస్ గాల ఫైల్స్ అన్ని ముందే చదివేసినట్ట వాడిని చదివాను నా గెస్ కరెక్ట్ అయితే వాడి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడే మన మధ్య ఉన్నాడు ఎవరు మీరే మార్నింగ్ టీవీ 9 లో ఇంటర్వ్యూ ఇచ్చారు కదా నీ గెస్ కరెక్ట్ ఉండాలనే మన రూల్ ఉందా మై గెస్ ఇస్ ఆల్వేస్ రైట్ మీరు వాడిని ఎంత వెతికినా ప్రయోజనం లేదు వాడి నెక్స్ట్ టార్గెట్ నేనే తప్పకుండా వెతుకుంటూ వస్తాడు బాడీలో బుల్లెట్ దింపాను కదా
వాడికి ఛాలెంజ్ అంటే ఇష్టం. డెఫినెట్ గా కౌంటర్ ఇస్తాడు. సార్ మీకు ఏమని ఎవరు ఇచ్చారు సార్? ఒక్క గంటలో వీడి దగ్గర 20 కోట్లు కొట్టబోతున్నాను. ఆపుకో. ఎస్ మనకి 1 అవర్ టైం ఉంది. అంతలోగా వీడు ఎవడో కనిపెట్టాలి. గో ఓ గో సెండ్ దిస్ ఫోటోగ్రాఫ్ టు ఆల్ పోలీస్ స్టేషన్స్. కమ్ ఆన్ క్విక్. హలో అన్ని టీవీ ఛానల్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. త్వరగా. రెవెన్యూ ఆఫీస్ లో ప్యూన్ సార్. అది గుర్తుంచుకొని పని చేయి. ఇంట్లో పని చెప్తే చేయలేదంట. ఏంట్రా నీ పొగరు సార్? అమ్మగారు మాట్లాడు. వెళ్ళి టీవీ తీసురా. ఇరవై కోట్ల నా దగ్గర ఉందని చెప్పిన పిచ్చోడు ఎవడు సార్? టైం లేదు, నిజం చెప్పు. మీకు దండం పెడతాను, వదిలేండి సార్. నువ్వేదో దాస్తున్నావు, మర్యాదగా కోఆపరేట్ చేయి. ఏంది కార్పొరేట్ చేసేది? ఏముంది నా దగ్గర? బొక్క కావాలంటే వచ్చి అది తీసుకెళ్ళమనండి. 20 కోట్లు అవతారం ఇలాగే ఉంటుందా? వదిలేండి సార్, వెళ్తాను. సార్ ఇతనికి మొత్తం 2 బ్యాంక్ అకౌంట్స్, 2 ఖాళీ సార్. ఈ గొడవేంటి సార్? మా సార్ కి చాయ్ ఇవ్వకపోతే ఉన్న ఉద్యోగాన్ని బీకుతాడు. నేను వెళ్తాను సార్. సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో లింక్ మిస్ అవుతుంది. వాడు అబద్ధం. మరి ఫోటో ఎందుకు పంపించాడు? వాడు దొంగ సార్, నిజం చెప్పాలనే ఉంది. అబద్ధం చెప్పొచ్చుగా? ఐ డోంట్ థింక్ పూజ. వీడే అబద్ధం చెప్పుంటచ్చు కదా. రజనీకాంత్ ఒక్క గుద్దు గుద్ది దొబ్బేశాడు. అమ్మ తోడు రజనీకాంత్, అమ్మ తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ తీసుకెళ్లాడు సార్. రజనీకాంత్ డబ్బు తీసుకెళ్తామండి, ఆయనకేం అవసరం? నాకేం తెలుసు సార్, సొంత పార్టీ పెడుతున్నారేమో. పోరినాయన స్క్రిప్ట్ మొత్తం మార్చేశాడు దేవుడు. ఒరేయ్ ఉప్పు చేపలు అమ్ముకునే కానించి ఎమ్మెల్యే దాకా పోకి పీకి పాకి తేగి నాకి సంపాదించిన డబ్బు నాది. నీకు దాన్ని పెట్టారా రే? నా డబ్బు ఎవరి డబ్బురా? నాకేం తెలుసు సార్, నీ కాలు మొక్క దాంట్లో. ఏందయ్యా ఆఫీసర్, ఓ మినిస్టర్ దగ్గర నుంచి అయితే పీకుతానని పవర్ సార్ తీసుకోండిరా. ఏంది నువ్వు పీకినా తడిగా? 1,00,000 రూపాయలు అయ్యా, ఏదో ఒకటి పీకు. ఏంది ఎక్స్ప్రెషన్ లేదు? పీకినా ఏదో ఒకటి పీకమని చెబుతున్నాను కదా, పీకు. ఇంకా నయం సార్, చుట్టే పీకాడు. వేచే పార్ట్నర్, వేచే. హలో, నువ్వు చేస్తావని తెలుసురా. థ్యాంక్స్ పార్ట్నర్. ఎలా ఉన్నావు పార్ట్నర్? ఎవర్రా పార్ట్నర్? దొంగతనంలో నాకు హెల్ప్ చేసావు కదా. యాక్చువల్ గా మినిస్టర్ డబ్బు వాడి దగ్గర ఉందన్న విషయం మాత్రమే నాకు తెలుసు, కానీ నిన్ను నా ప్లాన్ లో కలిపాక, నువ్వు వాడిని కిలికాక అసలు డబ్బు ఎక్కడ ఉందో తెలిసింది. అంటే నిన్ను కూడా దొంగతనంలో పార్ట్నర్ అని చేసినట్టేగా. వాటా ఏమైనా పంపించమంటావు పార్ట్నర్? నచ్చావరా, నన్ను నీ పార్ట్నర్ ని చేసి చాలా పెద్ద తప్పు చేస్తున్నావరా. నా బాడీలో బుల్లెట్ దింపినప్పుడే నువ్వు నా పార్ట్నర్ అయిపోయావా? నీ పార్ట్నర్నే అయ్యుంటే బుల్లెట్ని నీ గుండెల్లోనే దింపేవాడిని. కానీ కావాలని నీ గుండె నుంచి కరెక్ట్ గా 6.4 ఇంచెస్ అవీగా కలిసి కత్తి పార్ట్నర్ నువ్వు. కానీ నీకు నా సంగతి పూర్తిగా తెలియదు పార్ట్నర్. రేరే, దొంగతనాన్ని వృత్తి కాదురా, ఏదో సరదా కొద్ది చేస్తున్నావు. నీకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. అది నా దొంగతనాలు చూసి చెప్పొచ్చు, కొత్తది ఏదైనా చెప్పు. నీ బాడీ దేనైనా తట్టుకుంటుంది.
అది నా బాడీ చూసి చెప్పొచ్చు. కొత్తది కొత్తది ఏదైనా చెప్పు. రే, నీ టైమింగ్ మీద నీకు నమ్మకం, నిన్ను ఎవరు పట్టుకోలేరన్న ధైర్యం, అన్నిటినీ మించి నీకు వెటకారం చాలా ఎక్కువ. అది నా మాటలు చూసి చెప్పొచ్చు. కొత్తది కొత్తది కొత్తదేనా చెప్పు పార్ట్నర్, కొత్తది కొత్తది. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు ఇక్కడే ఎక్కడో ఉండి నన్ను చూస్తూ మాట్లాడుతున్నావు. సూపర్ పార్ట్నర్, పర్ఫెక్ట్ గా ఊహించావు. ఇది కొత్త మ్యాటర్. నువ్వే నా కరెక్ట్ ముగుడివి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడు పైనే, నువ్వు ఎప్పుడు కిందే. నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు. రే, నా ఈగోని హర్ట్ చేశావు, నన్ను అనవసరంగా కెలికావు. నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతికి వేటాడి పట్టుకుంటా. చా, ఎలా పట్టుకుంటావు పార్ట్నర్? ఎలా ఉంటానో తెలుసా? తెలీదు. ఎక్కడుంటానో తెలుసా? తెలీదు. ఎవరిని కొడతానో తెలుసా? తెలీదు. రేపు ఎక్కడుంటానో తెలుసా? లూజర్. Interesting guy. Not anymore. Why? నీ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ ని నువ్వు కలవకూడదు అనుకుంటున్నా, కానీ నా స్టోరీలో ఉన్న క్యారెక్టర్ ని నేను కలవాలనుకుంటున్నా. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిందే వాడిని పట్టుకోవడానికి. ఏంటి? వాడిని పట్టుకోలేనన్న పొగరుతో క్లూ ఇచ్చి మరీ వచ్చాడు. వాడు లూసర్ అన్నది నన్ను కాదు, తెలివిగా నాకిచ్చిన క్లూ. దాన్ని బ్రేక్ చేయడానికి నాకు 2 రోజులు పట్టింది. దీన్ని రివర్స్ చేస్తే R3507, ఇది పదం కాదు, వాడెక్కుచ్చిన మలేషియన్ ఫ్లైట్ నంబర్. ఇప్పుడు ఇక్కడ ఇదే సిటీలో ఉన్నాడు. ఈసారి తప్పించుకోలేడు. నా మీద వాడి నీడ పడినా పట్టుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, ఉంగలకి ఇంత అడ్రస్ తెలియమా? నో. ఉంగలకి? ఓకే, ఎనకు తెలియదు. 1, 2, 3, గేమ్ స్టార్ట్. ఓకే, మీరు అన్నట్లుగానే నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేద్దాం. మిగతా ఏర్పాట్లే నేను చేస్తాను, యూ డోంట్ వరీ. ఓకే, బాయ్. ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీక్ లో ఫిక్స్ అయిందంట. చూసి కూడా గుర్తుపట్టినట్టు వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంకెవరు? ఒక్కిక్కు నా కొడుకు. కళ్యాణం చేడా? ఎప్పుడు? ఎక్కడ? నీకేంట అంత ఎక్సైట్మెంట్? వాడు ఎందుకు గుర్తుపట్టినట్టు వెళ్ళాడు? డెఫినెట్ గా నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చి ఉంటాడు. వాడే అయ్యాడు కదా. వాడు కాదు, వాడు కాదు, వాడు కాదు, డెఫినెట్ గా వాడు. Mr. Krishna, we got complete information from Indian government. I'll give full support from my department. We believe that you'll catch that criminal. Mera dongan pattukuntarana namakam maakundi. Thank you, sir. Inka meke emaina help kavala? Naaku journalist kavali. Mr. Kalyan Krishna, what's your inspiration behind becoming police officer? Justice delayed is justice denied, and I believe in instant justice. That's my inspiration. Reason for visiting Malaysia? నా పార్ట్నర్ కోసం వచ్చాను. Did you find him? ఖచ్చితంగా దొరుకుతాడు. I heard that you have very impressive track record. Any failure so far? I don't know the meaning of failure. I am not a loser. I am not a loser. హలో. హాయ్ పార్ట్నర్, ఇంటర్వ్యూ అదిరింది. పేపర్ లో స్టిల్ ఉంది చూడు, పిచ్చి గ్లామరస్ గా ఉన్నావు, మంచి ఫోటోజెనిక్ ఫేస్. ఎరా, మలేషియాలోనే సెటిల్ అయిపోయావా? అకామిడేషన్ అంతా ఎలా ఉంది? చాలా బాగుంది, వెదర్ ఒకటే, నీలాగా హాట్ హాట్ గా ఉంది. అవును పార్ట్నర్, నువ్వేదో పెళ్లి చేసుకోవడానికి వచ్చావు అనుకున్నాను.
లూజర్ నేను ఇచ్చిన క్లూని బ్రేక్ చేసి ఇక్కడ దాకా నాకోసం వచ్చేస్తావా? హెడ్స్ ఆఫ్, సూపర్. అర్జెంట్గా నేను కలిసి షేకర్ ఇచ్చేయాలని ఉంది, అవకాశం ఇస్తావా? ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయద్రా. నీలాంటి వాడి చెయ్యి దొరికితే నేను సంకళ్ళు వేస్తానే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వను. నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను. ఇండియాలోనే నన్ను పట్టుకోలేకపోయావు, ఇక్కడ మలేషియాలో నువ్వు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదా పార్ట్నర్? నువ్వు ఇచ్చిన క్లూతో ఇంత దూరం వచ్చిన వాడిని నీదాకా రాలేనా? రాలేవు. నీకు ఇంకొక అవకాశం, డిసెంబర్ 16 లోపు నన్ను పట్టుకో. ఆ తర్వాత నువ్వు పట్టుకోవాలనుకున్న దొరకను. ఇది నీకు చివరి ఆఖరి అవకాశం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ రా. నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చింది నీకోసం. నువ్వు అది చూసి నాకు ఫోన్ చేస్తావని తెలుసు. అడ్డంగా దొరికిపోయావు కదరా. ఐఎమ్ నాట్ ఎ లూజర్, యు ఆర్ ద లూజర్. సూపర్ టచ్ షో పార్ట్నర్, నీకు ఫ్యాన్ అయిపోయాను. Hey, don't shoot. తెగ పరిగెత్తి చేతను మలేషియా కొత్త కదా, ఎటు వెళ్ళమంటావు? రైట్ తీసుకోమంటావా, లెఫ్ట్ తీసుకోమంటావా? షట్ అప్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్, లెఫ్ట్ తీసుకుంటానే. పట్టు, నన్ను పట్టుకోవడానికి హెలికాప్టరా? ఇంత బడ్జెట్ ఇచ్చారు నీకు, ఎప్పుడు స్పీడ్ పెంచాలైతే స్పీడ్ పెంచాలైతే. బాయ్ బాయ్, పరిగెత్తానే. ఇది ఇండియా నుంచి వచ్చిన స్పెషల్ కేసు. తలకి బలమైన గాయం తగలటం వల్ల ఈ ఏరియాలో రక్తం గడ్డకట్టి పూర్తిగా తన గతాన్ని మర్చిపోయాడు. మెమరీ లాస్. అబ్జర్వేషన్ లో పెట్టాం, జాగ్రత్తగా చూసుకోండి. ఏంట్రా అలా చూస్తున్నారు? నా పేషెంట్ ఎక్కడో చెప్పకపోతే తాట తీస్తా. 2 రోజుల నుంచి కనబడతలేదు. నాకు అసలు బీపీ ఎక్కువ. నాకు కానీ కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ, ఇది నా వీక్నెస్. నా పేషెంట్ కనిపించలేదు, మిమ్మల్ని ఎవరిని వదలను. అవరి డాక్టర్ ఒక డాక్టర్ అయ్యుండి అలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటండి? అతను డాక్టర్ కాదు. మరి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మెమరీ లాస్ పేషెంట్. అతను ఫస్ట్ టైం హాస్పిటల్ కి వచ్చినప్పుడు, నేనెవరో చెప్పండి, చెప్పండి, నేనెవరిని? ఇన్నాళ్ళు వీడెక్కడ ఆత్మహత్య చేసుకుంటాడోనని భయపడ్డాం. ఇప్పుడు ఎవరిని హత్య చేస్తాడని భయపడుతున్నాం. ఎందుకని? అదే అర్థం కావటం లేదు. వీడు సడన్ గా ఇలా ఎందుకు మారిపోయాడు? ఎవరో ఇతన్ని పవర్ఫుల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేశారు.
పైగా మన హాస్పిటల్లోనే ఇతనికి ఒక పేషెంట్ ఉన్నాడు. సో ఆల్ ఆఫ్ యూ బీ కేర్ఫుల్ విత్ హిమ్. బాలీ, డాక్టర్ బాలీ, డాక్టర్ బాలీ, డాక్టర్ బాలీ, వేర్ ఇస్ మై డాక్టర్ బాలీ? డాక్టర్ బాలీ, ఎక్కడికి వెళ్ళావు? బాబా, అది అక్కడ 2 రోజుల నుంచి రాకపోతానే ఎంత టెన్షన్ పడింది సార్? అసలు నీకున్న జబ్బు అది మెమరీ లాస్ డాక్టర్. యు క్యాచ్ మై పాయింట్. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అది హాస్పిటల్ అడ్రస్ తెలియక ఇదిగో ఈ చీడి తీసుకుని ఊరంతా అడుక్కుంటే ఇక్కడ దాకా వచ్చా డాక్టర్. ఏమైంది డాక్టర్? అమ్నీషియా పేషెంట్, సీరియస్ కండిషన్, అబ్జర్వేషన్ లో ఉంచాము. రేడియాలజీ, మెథాలజీ, కార్డియాలజీ. దిస్ ఇస్ కోఫరసిస్ డోఫ్లాఫ్. యెస్టర్డే యు టేకెన్ స్లీపింగ్ విత్ ఎనిమీ? Yes డాక్టర్. ఏ ఆలోచిస్తున్నారు డాక్టర్? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఆర్ యు ష్యూర్? డాక్టర్, గుడ్ క్వశ్చన్. ఒకసారి పక్క వస్తారా? ష్యూర్, వై నాట్. అది లేవండి. నీ అయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నువ్వు డాక్టర్ వి, నేను పేషెంట్ ని. నీ అబ్బాయి, నువ్వు పేషెంట్ వి? నేను డాక్టర్. అదే కదా చెప్పింది, నన్నే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా నిన్ను? కెన్ ఐ టేక్ మై స్కల్స్? తీసుకో. గివ్ దట్ మై ఫోటో. ఐ యామ్ డాక్టర్. నన్నే కుముతావా? ఓ, what do you want, babies? Doctor, what's the problem? You're talking about the patient? Yeah. Chinna madadu chitikindi, pedda madadu pagilindi, total ga brain do bindi. Ante atanki gatham gurtharada? Endu gurtharadu? Nan kumutirala? Evarana gurtu chesthe vastundi, day night off kumute vachestundi. I'm Dr. Bali. Anything you want, come to my room. Okay. Your sister? Yes. Ah. Oh. ఏంటి ఫీల్ అవుతున్నావా? నో 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 నో, కిక్కు కిక్కు అని తిరిగాడుగా, అందుకే మైండ్ దొబ్బింది. ఇప్పుడు హాయిగా ఉంది, టెన్షన్ పోయింది. వచ్చి ఎక్కడ అందరినీ డిస్టర్బ్ చేస్తాడా అనుకున్నాను. వాడు మాత్రం వద్దు, వాడి చిన్న గిఫ్ట్ మాత్రం కావాలా? నో, ఐ డోంట్ నీడ్ దిస్. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. నువ్వెందుకు నమ్ముతావే? నా సంగతి దీనికి తెలియదు. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే నా దగ్గర ప్లాన్ బి ఉంది. వాట్ ఈస్ ద ప్లాన్ బి పేషెంట్? బ్యాండ్ బజావ్. బ్యాండ్ బజావ్. Hey, what's all this? You? Matter kunchung, hard travel. Don't disturb. He comes. Achhi, ittu, pai ketti paadu. నీ అయ్యా, ఎంతసేపు రా? మ్యాటర్ లోకి రా. బాస్, మనకి మెమరీ లాస్. అది కోరస్. బాస్, మనకి మెమరీ లాస్. బాస్, మనకి మెమరీ లాస్. గతమంతా కల్లాసు, బతుకంతా బిందాసు. లగ 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 హేమ్ లగి చాసు. గతమంతా కల్లాసు, బతుకంతా బిందాసు. అది లగ 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 హేమ్ లగి చాసు. మధ్యలో లకలకలేంట్రా, చంద్రముఖిని చూసిన రజనీలాగా. మనకి జనమే యాద లేదు గురు, మెమరీ లాస్ షురు. రజనీలా కాదు, గజనీలాగా. మైండ్ అంతా ఖాళీ ప్లేస్, గొడ్డలుగా మెదడు మటాసు. జాలీగా ఉన్న బాసు, జాలీగా పెట్టకు నీ ఫేసు. వెళ్ళిపోయిన ఎస్టర్డేస్, వదిలేసిన గుర్తుల డ్రాష్.
మంచి గాని జడ్డ గాని తీపి గాని చేదు గాని జావగాల జాడలేదు ఫ్లాష్ బ్యాక్ వీడలేదు లైలాతో ఫెల్ అయితే లవ్ కేసో లైఫ్ అంతా ఫీల్ అవ్వడం నాన్ సెన్స్ పారు అనడం పాపం దేవదాసు వేరెవరికో మిస్సెస్ రాణి మిస్ హెల్త్ వెల్త్ వేస్ట్ కాదా బ్రదర్ మత్తు కన్న మార్పు మస్త్ బెటర్ గతమంతా కల్లాసు బతుకంతా బిందాసు లగ 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 హే ఏం లక్కీ ఛాన్స్ గతమంతా కల్లాసు బతుకంతా బిందాసు లగ 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 హే ఏం లక్కీ ఛాన్స్ బాగుంటుందే కామోషు ఖాళీ గడిపే ఆల్వేస్ ఫ్రెష్ గా ఉంటే బ్రెండే తాబేసు తాజాగా మొదలవదా ప్రతిరోజు వెళ్తు వెళ్తూ వేస్తు కాదా బ్రదర్ మత్తు కన్నా మార్పు మస్తు బేర 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 మెమరీ లాస్ Boss memory loss, boss memory loss. Vidu devadas, vidu devadas. Kadu kali das, kadu kali das. Idi manaki mas, idi manaki mas. Paniva magama, manaki memory loss. Gaga zanizama, manaki memory loss, loss. Yeah, manaki memory loss, 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 loss. Memory loss. మనకి నెమ్మది ఈ లాస్ ఎంతో లాభం కదా బాస్ ఈ లాస్ ఎంతో లాభం కదా బాస్ కాబట్టి కాటవల్లి ఇది రోగం కాదు మహారాజు యోగం ఇంత కసి పెట్టుకుందా అచ్చి బాబోయ్ అమ్మా నువ్వేంటి వాడిని అలా కొట్టేశావు కొట్టలు చూస్తాడు మమ్మీ గత మర్చిపోయి హ్యాపీగా ఉన్నాడు వాడు ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ప్రేమించక ముందు వాడే హ్యాపీగా ఉన్నాడు ప్రేమలో ఉన్నప్పుడు వాడే హ్యాపీగా ఉన్నాడు విడిపోయా కూడా వాడే హ్యాపీగా ఉన్నాడు గతం మర్చిపోవడం ఒక వరమా నీ అబ్బ చంపేస్తాడు అక్క వాడిని కొట్టేశావు కదా ఇంక వదిలే వదలను వాడిని ఊరికే వదలను ఏం చేస్తావే వాడి గతం గుర్తు చేస్తాను మా ప్రేమను గుర్తు చేస్తాను అన్ని గుర్తొచ్చిన తర్వాత వాడి కళ్ళ ముందే కళ్యాణ్ కృష్ణ పెళ్లి చేసుకుంటాను అది చూసి వాడు కుళ్ళి కుళ్ళి చావాలి అది నేను చూడాలి ఇంట్లో తెలిస్తే చెప్పను నువ్వు కూడా ఎవరికి చెప్పుకో ఇంటికి తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడుకుంటాను గేమ్ స్టార్ట్స్ నౌ ఈ బ్రేస్లెట్ ఇండియాలోనే తయారు చేయబడింది ఇట్స్ అ డిజైనర్ పీస్ కొన్న వాళ్ళ డీటెయిల్స్ అమ్మే ముందు నోట్ చేసుకుని అమ్ముతారు ముందు జ్యువెలరీ షాప్ ఎక్కడుందో కనిపెట్టండి ఎస్ సార్ ఈ బ్రేస్లెట్ నంబర్ ఇస్తే అన్ని డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు ఓకే సార్ డూ ఇట్ నౌ ఇమీడియట్లీ గేమ్ స్టార్ట్స్ నౌ
బావగారు పిల్లలు పెళ్లి ఒప్పుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అవును బావగారు జీవితంలో ఎంత సంపాదించినా కూడా ఇవాళ కలిగినంత ఆనందం నాకు ఎప్పుడు కలగలేదు అందుకే పార్టీ ఇస్తున్నాను అవును మీ అల్లుడు మలేషియాలో సెటిల్ అయ్యారు అన్నారు కదా ఎక్కడ ఉన్నాడు మలేషియన్ లేడీస్ వీళ్ళు బాగానే ఉన్నారు హలో సూపర్ ఐఎమ్ రాజ్ ప్రకాష్ రాజ్ హాయ్ ఐఎమ్ జిగ్రి జింగానియా జిగ్రి జింగానియా యా జిగ్రి జిగ్రి చెప్పా కదా జిగ్రి జింగానియా నా పేరు చెప్పలేదు కదా My name is Parugu Prakash Raj. ఏంటమ్మా మీ పుట్టి హల్వా గారు నీతో పాటు రాలేదా నాన్న చెలపాయ్ అందరూ నీలా పొడవుకుంటారు అనుకుంటేలా కొంచెం తలదించి చూడు అల్లుడు గారు వచ్చారా ఏం బావా ఎందుకు ఇంత లేటు అవును ఈ గెటప్ ఏంటి అది బావ గారు మా అల్లుడు ఐఎమ్ రాజ్ ప్రకాష్ రాజ్ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు ఎందుకు వచ్చారా తెలుసా జోక్ చేశాను జోకులు చాలు ఏంటి పేరు మార్చావు అవును వన్ ఇయర్ నుంచి ఇక్కడే ఉంటున్నారంట ఇండియా వెళ్ళమన్నా వెళ్ళట్లేదంట ఏంటి సంగతి మర్డర్ అటెంప్ట్ చేశా ఇండియాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు వాడి కారు కింద బొమ్మ పెట్టి చంపేద్దాం అనుకున్నా ఒక అమ్మాయి ఒకటి వల్ల అలా జరిగింది దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా చూకన బొంద నిజంగానే జరిగింది ఓకే 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 Where is my sister? I want to see my sister immediately. I want to see my sister. Come on, Baba. Ekkada ma sister? Hello, hello, hello. Ma, alluda ma. Alluda? Ammo. Ila irukupoyani entra devuda. Ha? India lo nenu veetukottina amma ee amma okate ani telisthe మా బావ నా బాక్స్ బదులు కొడతాడు అవును అక్కడ వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు ఇక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారేంటి వాడు మామూలుడు కాదు వదలడు కదా వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటావు ఎక్స్క్యూజ్ మీ ఈ అడ్రస్ కొంచెం చెప్తారా ఇదే ఇదే వెళ్ళండి థ్యాంక్స్ అన్నట్టు మీరు రాజ్ ప్రకాష్ రాజ్ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు ఐఎమ్ నీ గజనీ ఏమైందో తెలియదు ఐఎమ్ లీ డాక్టర్ బాలీ మెంటల్ స్పెషలిస్ట్ ఎందుకు వచ్చానో తెలియదు ఎనీథింగ్ వాంట్ కమ్ టు మై హాస్పిటల్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ హలో హాయ్ బ్యూటీ హలో వన్ సెకండ్ It's average. Hello, Kalyan. Nene mimmalni pilichindi. Hello, everyone. Ithe na friend Kalyan. India nunchi vachadu. Ithe na would be. Hi. నీలాంటి వాడి చెయ్యి దొరికితే నేను సంకళ్ళు వేస్తానే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వను నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను తను మెమరీ లాస్ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడు ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటాడు ఓకే అమ్మా ఓకే ఐ యామ్ సారీ సారీదే ఉందండి ఐ యామ్ వెరీ హ్యాపీ ఆ తొక్కలో గతం గుర్తుపెట్టుకుని బాధపడే కన్నా నాకు ఇలాగే చాలా ప్రశాంతంగా ఉంది ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా వాడిని మన ఇంట్లో పెడుతున్నావేంటి ఏంటి నీకేం నా ప్లాన్ ఏం చేస్తున్నారా నేను చెప్పనా అబ్బే హౌలే ఎవడా నువ్వు చా హల్వా రాజ్ ఇండియాలో నాతో ఇక్కడ మా పోలీస్ బావతో ఆడుకోవాలనుకుంటున్నావా ఐ విల్ రివీల్ ఎవ్రీథింగ్ హియర్ మైండ్ దొబ్బిందా వాడికి అందుక వాడు నన్ను గుర్తుపట్టింది అరే కిక్కు ఇన్నాళ్ళకి నువ్వు నాకు చిక్కావురా అమ్మా నీ రివెంజ్ లో కొంచెం నాకు ఇవ్వమ్మా నన్ను వాడు రూమ్ లో పడే వాడికి చుక్కలు చుక్కలు చూపిస్తా వచ్చిన రిక్వెస్ట్
అక్కడ జరిగిన స్టోరీ ఇక్కడ ఎవరికి చెప్పకే. మా ప్లాన్ గురించి కూడా నువ్వు ఎవరికి చెప్పుకు. డన్ డన్ నౌ గేమ్ స్టార్ట్. ఏంటమ్మా నీ మైండ్ దొబ్బిందా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా కిక్కు. పెద్ద బండ పడుకున్నట్టు పడుకున్నాడు. వీడికి ఇస్తాను షాక్, గింగరాలు తిరుగుతాడు. ఏంటి ప్రకాష్ నిద్ర పట్టడం లేదురా? ఏమైంది ప్రకాష్? ఏంట్రా అది? ఇదా నేను పడుకునేటప్పుడు నా ఒంటి మీద దుప్పటి తప్ప ఇంకేమున్నా నాకు చెట్ట చిరాకు బాబా. పడుకుందాం. అమ్మో నేను రాను రోయ్. రా ప్రకాష్, వెచ్చగా ఉంటుంది. అంటే నువ్వు ఆటైపా? చిప్పా, నీకు నాకు దోసన కట్ బాబా. పో అప్పు కట్టు. అమ్మో నువ్వేటైపురా? నా పేషెంట్కి ఇప్పు కూడా అలవాటు, నాకు ఇప్పడం అలవాటు. నీకు డ్రైవర్ వేసుకోవడం అలవాట్లేదా? డోర్ లాక్ పడిపోయిందేంట్రా బాబు? అమ్మో నేనేంట్రా ఇలా దొరికిపోయాను. ప్రకాష్, ఓ ప్రకాష్ దా, నీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి దా. నిన్ను వదలా. అమ్మా జేజమ్మా, నువ్వే కాపాడాలమ్మా. అమ్మా అమ్మా, ఏంటి హల్వా? రాత్రి వాడికి చుక్కలు చూపించావా? వాడికి నేను చుక్కలు చూపించడం కాదమ్మా, వాడే నాకు మొత్తం చూపించాడమ్మా. వాళ్ళు మామూలు వాళ్ళు కాదమ్మా. ఏమైంది? ఏమైంది అంటే వింటమ్మా, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉంచుకోడు, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉండనివ్వడు. అమ్మో నీకు దండం పెడతానమ్మా, దయచేసి ఆ రూమ్ మార్పించమ్మా. ఎందుకు? వాళ్ళు అదో టైప్ అమ్మా. చిచి ఏం మాట్లాడుతున్నావు? ఒక రాత్రి వాడితో ఉండి చూడమ్మా, తెలుస్తుంది వాడు కామ పిశాచమ్మా. నీకన్నా నువ్వు మాట్లాడవు, నాకు వినపడుతుంది. నీ వల్ల వాడిని నేను డీల్ చేస్తాను. ఇదిగో వస్తున్నాడు. గజనీ మీరు? నేను నీకు తెలీదా? నేనా? మీరు తెలియబోటం ఏంటండి? అదేంటి, నేను నీకు తెలీదు, అమ్మాయి నీకు తెలుసా? నువ్వు ఆగు, మేము ఇద్దరం ఫ్రెండ్స్ కదా. ఎక్కడికి? డిక్కీయా? డిక్కీ ఏంట్రా డిక్కీ? వీడు నైట్ టైం అనుకున్నా, డే టైం కూడా తేడా కాదు. యాక్చువల్గా చెప్పాలంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ కాదు, లవర్స్. ఛా, ఊరుకోండి, మన ఇద్దరం లవర్స్ ఏంటి? నేను నమ్మ. నువ్వు నమ్మలి? ఎలా? ఛా, నాది అంత వైలెంట్ క్యారెక్టరా? ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. గుర్తొచ్చిందా? 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 ఒక్క సీన్ చెప్పి గుర్తొచ్చిందా అంటే ఎలాగమ్మా? కంటిన్యూ చెయ్యి. అప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడు మర్చిపోయిన అనుకున్నారు కదా, నాకంతా గుర్తుంది. ఏం గుర్తుంది నాన్న? ఇప్పుడు దాకా చెప్పిందంతా. అబ్బా కంటిన్యూ చెయ్యమ్మా. చెయ్యక్క. గుర్తొచ్చిందా? కమాన్ చెప్పు, సీన్ అయినా పర్వాలేదు, బిట్ అయినా పర్వాలేదు. ఎలా ఉంటాడు? కమాన్ స్పీక్ అవుట్, కమాన్ నా ఫేస్ చూసి చెప్పు. కమాన్ స్పీక్ అవుట్. బైక్ దొబ్బేశాడు. పేరేంటి? హల్వా. హల్వా? ఎక్కడికి? నా డిక్కి పగిలింది. కానీ నువ్వు హలవలా లేవే కదా, వాడే నీలా ఉన్నా. నా బైక్ ఎదురా, నువ్వు పద, పక్క పద చెప్తాను. అలాంటి వాడిని మీరు ఎలా ప్రేమించారు? తెలీదు, ఇప్పుడంటే నా కోపం అసహ్యం. కానీ వాడేం చెప్పినా కొత్తగా ఉండేది, వాడి కిక్ నాకు నచ్చేది. ఏమండి ఇంత గొప్ప లవ్ స్టోరీ నడిచిందా మన మధ్య? చాలా బాగుందండి. అవును, అంతలో ప్రేమించుకున్నా మనం, అసలు ఎందుకు పడిపోయావో తెలుసా?
విడిపోయిన మ్యాటర్ మనకి ఎందుకండి? మీరు చెప్పిన దాంట్లో మంచి ఫీల్ ఉంది. దాన్ని అలాగే కంటిన్యూ అవనివ్వండి. విడిపోయింది వినాలి నువ్వు. ఊరుకోండి. ఏ యు హావ్ టు లిసన్ టు మీ ఓకే? వద్దమ్మా నా మాట వినండి. ఓయ్ ఏమండి ఇదంతా విన్న తర్వాత మీరు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు కానీ అందులో మీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఐ లవ్ యూ. ఇలా ట్విస్ట్ ఇచ్చాడండి. మీరు చెప్పింది నిజమే సార్. ఆ బ్రాస్లెట్ చెన్నై జ్యువెలరీ షాప్ వాళ్ళు 2 పీసులు తయారు చేశారు. ఇద్దరు కమ్యూనిటీగా రికార్డ్స్ లో ఉంది సార్. ఎవరాళ్ళు? డీటెయిల్స్ ఏంటి? ఒకటి మన డీజీపీ గారు కొన్నారు, ఇంకొకటి ఓ అమ్మాయి కొంది. ఫోటో కూడా షాప్ లో ఉంది సార్. అమ్మాయి? ఆ అమ్మాయి పేరు డీటెయిల్స్ లేవు కానీ షాప్ వాళ్ళు బ్రాస్లెట్ డెలివరీ చేసిన అడ్రస్ మాత్రం ఉంది సార్. ఓకే ఓకే, వెంటనే అడ్రస్ కి వెళ్ళి అమ్మాయి ఎవరో కనిపెట్టండి. హ్యాండిల్ కేర్ఫుల్లీ. ఏమండి వెళ్ళి ఇన్ని రోజులైంది ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఆ చేసే ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చుగా. మలేషియా వెళ్ళి చేయాలా? ఉద్యోగం మానేసినప్పుడల్లా ఏదో ఒకటి అనేదానివి. ఇప్పుడు తిన్నగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, వాడిని అలా ఉండని. స్వాతి ఉందండి. స్వాతియా? ఆ పేరుతో ఎవరు లేరే ఇంట్లో? ఈ అమ్మాయి అండి. ఎవరి అమ్మాయి? ఇదే అడ్రస్ ఇచ్చారండి. చూడమ్మా ఈ ఇంట్లో మేము 7 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఈ అమ్మాయిని ఇక్కడే కాదు ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా చూడలేదు. ఆ అమ్మాయి తెలీదని చెప్పావేంటి? లేకపోతే నా కొడుకును కాదనుకుని వెళ్ళిపోయింది. వాడితో కలిసి ఉంటానని నాకు ప్రామిస్ చేసింది. అలాంటి పిల్ల గురించి నేనెందుకు చెప్పాలి? అయినా ఆ పిల్ల పేరు కూడా తెలియకుండా ఎందుకు వచ్చారో ఏంటో. నాకు విడిపోయిన ఫ్లాష్ బ్యాక్ వద్దు, నాకు ఇలాగే బాగుంది. ఐ లవ్ యు. ఏదో తేడా కొడుతుందమ్మా. ఏంటి హల్వాడు చెప్తున్నట్టు వినడేంటి? ఈ చూస్తే నాకేదో డౌట్ గా ఉందమ్మా. అలా చూస్తామండి హల్వా, ఏదో ఒకటి చెయ్యి. ఏంటి చేసేది? వాడి మీద నాకేదో డౌట్ గా ఉందమ్మా. చెప్పు హల్వా ప్లీజ్. కళ్యాణ్ గడేటాడు చూడు. నువ్వే చూసుకోవచ్చుగా. ఏమైంది హల్వా? నేను ఇక్కడే ఉన్నానా అమ్మా? ఇక్కడే ఉన్నావు కదా. నేను ఇక్కడ ఉన్నా లేనట్టుగాను, లేకపోయినా ఉన్నట్టుగాను కనబడుతుంది. ఏదో ఒకటి చెయ్యి. నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుందమ్మా. నీకు దమ్ముంటే ముసుగు తీసుకోట్రా. నువ్వు ముసుగేసుకుంటే ఏంటి, నాకు ముసుగేస్తే ఏంట్రా? టోటల్ గా నాకే తగులుతాయి కదా దెబ్బలు. దమ్ముంటే ముసుగు తీరా. నీకు భయపడేది ఏంట్రా హలువా? పేషెంట్ కాదు, వాడి మెమరీ లాస్ లేదు. ఆడికి మెమరీ లాస్ ఉంది. డాక్టర్ నేను చెప్తాను. లేదండి వాడికి మెమరీ లాస్ లేదండి. ఆడికి మెమరీ లాస్ ఉంది. లేదండి నా మాట నమ్మండి. 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడు, అసలేం గుర్తులేదు కూడా చెప్పాడు. 2 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పాడా? అసలేం గుర్తులేదని చెప్పాడా? అసలు నేను డాక్టర్ అని వాడే నాకు చెప్పాడు. అయితే నువ్వు డాక్టర్ కాదా? ఈ విషయం నీకు తెలిసి తెలిసింది కానీ ఆడికి చెప్పక బాబు ఉక్కు మేస్తాడు. తెలిసిందా? పూర్తిగా తెలిసిందమ్మా. వాడి గతం గుర్తొచ్చిందా? నాకు ఫ్యూచర్ గుర్తొచ్చిందమ్మా. అమ్మా వాడితో మాత్రం పెట్టుకోవద్దమ్మా, మిమ్మల్ని కూడా ముసుకేసి కుమ్మేస్తాడమ్మా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? గేమ్స్ ఆడుతున్నావు నువ్వు. ఎవరికి వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారమ్మా? కానీ వాడు స్టార్ట్ చేసిన గేమ్ లో మనందరం ప్లేయర్స్ అమ్మా. ఒరే హలువా,
ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావురా? నువ్వు మామూలుడివి కాదురా, ఆ మెంటలోడికే మెంటల్ ఎక్కిచ్చి డాక్టర్ని చేసావు కదరా. ఒరే నీ గేమ్ ఇంకా ఎంత ఉందిరా, నేను తట్టుకోలేనురా. అప్పుడే ఏమైంది, ఇది ఇంటర్వెల్లే, ఇంకా క్లైమాక్స్ ఉంది. ఈ లోపు నీకు ఇంకో ట్విస్ట్ ఏమన్నా? ఏంటి? మీ బావ ఎదుగుతున్న దొంగని నేనే. వాడు మలేషియాకి ఎందుకు వచ్చాడు? ఇండియాలో వరుసగా దొంగతనాలు చేసేవాడు సడన్ గా సైలెంట్ ఎందుకయ్యాడు? మానేశాడా? ఈ డిసెంబర్ 16th ఏంటి? 16th కి ఇంకా చాలా టైం ఉంది. అయినా మానేసిన వాడు టార్గెట్ ఎందుకు పెడతాడు? అసలు దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు? మలేషియాలో ఎవరిని కొడతాడు? కొడితే ఎన్ఆర్ఐస్ ని కొట్టాలి, లేదా ఇండియాతో లింక్ ఉన్న వాళ్ళని కొట్టాలి. అసలు ముందు వాడు ఎక్కడుండే ఛాన్స్ ఉంది? ఇక్కడి నుంచి ఫోన్ చేశాడంటే వాడు ఈ సరౌండింగ్స్ లోనే ఎక్కడ ఉంటుంటాడు? ఎక్కడ? Police officer from India. Can I see that footage? Please come. Forward. Otherwise, I'll shoot you. ఏంట్రా నువ్వు, ఎప్పుడు డ్యూటీ డ్యూటీయేనా? ఇక్కడికి వచ్చాక కూడా ఆ దొంగ కొడవేనా? మనం వచ్చింది పెళ్లి చూపులుగా ఆ దొంగను పట్టుకోడానిక. నీకేదన్నా అయితే మీరు ఊరుకోండి బాబాయ్. డ్యూటీలో ఇలా సిన్సియర్గా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీ అబ్బాయిని చూసి మీరు గర్వపడాలి సార్. మీరు గ్రేట్ సార్, మీకు ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతారు. మీకున్న ఫైర్ చూస్తుంటే ఆ దొంగ దొరికినప్పుడు వాడుకుంటుంది నా సామి రంగ మామూలుగా ఉండదండి సార్. మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. ఆడు మీకు డెఫినెట్ గా దొరుకుతాడు సార్. దొరకడు. దొరుకుతాడు. దొరకడు. దొరుకుతాడు బే పుట్టిన కొడక. దొరకడు బావా. చెప్తున్నాను కదా దొరుకుతాడని. ఓ గోల్ దొబ్బుతావు ఏంటి? ఏంటండి మధ్యలో మీ ఇంటర్ఫిరెన్స్ ఏంటి? మేము మా బావగారితో మాట్లాడుకున్నాం బావా. వాడు ఎదురుగా ఉన్నా కూడా దొరకడు బావా. దొరకడు బావా. ఇష్యూ ఇక లాభం లేదు బావగారు. ఎల్లుండే మంచి ముహూర్తం ఉంది, ఆ రోజే ఎంగేజ్మెంట్. ఎల్లుండి వద్దు బావగారు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. ఇండియా నుంచి మినిస్టర్స్ వస్తున్నారు. అది కాదు బావగారు. సారీ బావగారు, ఏమనుకోవద్దు. ఇది 1 month బ్యాక్ ఫిక్స్ అండ్ మీటింగ్, ఇంపార్టెంట్ బిజినెస్ డీల్. అవతల ఎల్లుండి పెట్టుకుందాం. మీరేంటండి మీటింగ్ అంటారు? కూతురు పెళ్లి కంటే ఇంపార్టెంటా? తొక్కల మీటింగ్ క్యాన్సిల్ చేసేయండి. ఏయ్ నువ్వు ఊరుకోవా, నీకు సగం గుర్తుంటే సగం గుర్తుండదు. మినిస్టర్స్ మీటింగ్.
మీరు చెప్పినట్టుగానే రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయండి. థ్యాంక్ యూ అల్లుడు గారు. మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ ఇప్పుడు ఫిక్స్ అయింది కనుక్కో. బాబోయ్ మొత్తం నిండిపోయింది. హల్వా ఒరే, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను రా. నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో తెలియటం లేదు. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్పుతావురా. దొరికిపోదాం అనుకుంటున్నా. టెన్షన్ పడకు, నేనంత సెల్ఫిష్ కాను. నలుగురికి పంచే టైపు. దొరికాక నీ పేరు చెప్పేస్తా. నీకు కూడా మంచి కిక్ ఉంటది. వెళ్ళేసి వచ్చేస్తానే. ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో. నువ్వు? అవును, నువ్వు విన్నది కరెక్ట్. ఇది నేనే అన్నా. నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. మనం ఎందుకు విడిపోయామో ఇవాళ నువ్వు విని తీరాలి. వినాను. ఇది చాలా ఇంపార్టెంట్. అస్సలు కాదు. ఎల్లుండి ఎంగేజ్మెంట్, వీళ్ళ పని మీద ఉండు. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు నువ్వెంత చీట్ చేసావు తెలుసా? ఇన్ని అబద్ధాలు చెప్పావు తెలుసా? చీటింగ్ అబద్ధమా? ఇంత చిన్న విషయానిక? ఇది చిన్న విషయమా? అసలు జరిగింది ఏంటో తెలిస్తే. ఏం జరిగింది? నీకోసం జాబ్ లో చేరానని చెప్పాను, అది నాకు నచ్చలేదు, వదిలేశాను. అది నీకు ఎవడో గొట్టంగా చెప్తే తెలిసింది నువ్వు హర్ట్ అయ్యావు, అంతేగా? అది కాదు, నా లవ్ ని తొక్కలో లవ్ అనలేదా? మరి అనరేంటి? ఓ మీద కరిసేస్తుంటే అని నువ్వేనా తక్కుతున్నావమ్మా? నీతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి, నీ వెనకాలే తిరుగుతుంటే విడిపోయినప్పుడు చెప్తావా ఐ లవ్ యూ? ఎలా ఉంటది? మండిపోతుంది ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో గుర్తు చేయాలనుకుంటున్నావు కదా? ఏదో మాట్లాడాలనుకుంటున్నావు కదా? మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నీకు గతం గుర్తులేదన్నా? ఇప్పుడు ఉంటుంది అదే కదా. మరి ఇదంతా ఎలా గుర్తుంది? ఇలా దొరికేశానండి. అంటే మెమరీ లాస్? అబద్ధం. ట్రీట్మెంట్ కోసం మలేషియా రావడం పచ్చబద్ధం. మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేయడం కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఇది ఒకటే నిజం. నీలా నటించే వాళ్ళంటే నాకు అసహ్యం. నువ్వు నటించట్లేదా? మనసులో నన్ను పెట్టుకుని పెళ్లికి ఇంకొకరితో రెడీ అయిపోయావు, అది నటన కాదా? నేను గతం గుర్తులేదని చెప్పి నటిస్తున్నాను, నువ్వు చెప్పుకుని నటిస్తున్నావు, పెద్ద తేడా లేదు. నాకు నీతో గడిపిన హ్యాపీ క్షణాలే ముఖ్యం. నువ్వు విడిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావు, గుర్తు పెట్టుకోవాల్సినవేమో మర్చిపోతున్నావు. నిన్ను నువ్వు మోసం చేసుకోకునేనా? నేరం నారా గోరే గోరే గో
వెంట పడుతుంటే వెర్రి కోపం, నువ్వు కంట పడుకుంటే పిచ్చితాపం, మండిపడుతుందే హృదయం, మరిచే మాత్రమైన చెప్పదే సమయం. వెంట పడుతుంటే వెర్రి కోపం, నువ్వు కంట పడుకుంటే పిచ్చితాపం, మండిపడుతుందే హృదయం, మరిచే మాత్రమైన చెప్పదే సమయం. నీతో నీకే నిత్యం యుద్ధం, ఎందుకు చెప్పవే సత్యభామ, ఏం సాధిస్తుంది నీ పంతం, ఒప్పుకుంటే తప్పు లేదే ఉన్న ప్రేమ. తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా, నాకు ఫోన్ లో లూజర్ క్లూ ఇచ్చింది నవంబర్ 9th, మినిస్టర్స్ మలేషియా ప్రోగ్రామ్ నవంబర్ 8th ఫిక్స్ అయింది. సో వాడికి ఆల్రెడీ మినిస్టర్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసు. వాళ్ల ప్రోగ్రామ్ కి వీడి ప్లాన్ కి ఏదో లింక్ ఉంది. మలేషియాలో మినిస్టర్లకి పని ఏంటి? మినిస్టర్స్ ఇక్కడ అన్అఫీషియల్ గా ఏదో చేయబోతున్నారు. మిస్టర్ బెనర్జీ, జనం పొట్ట కొట్టి మేమందరం నానాగడ్డి కలిసి సంపాదించిన సొమ్ము ఇదిగా 300 కోట్లు. ఈ హవాలాలో డాలర్ల కింద ఈ సొమ్మును మార్చేసరికి మా తల ప్రాణ తోక్కొచ్చిందయ్యా. డోంట్ వరీ సార్, యు మనీ సేఫ్. మేము స్టార్ట్ చేయబోయే స్టార్ హోటల్స్ కి మీ మొట్టమొదటి పెట్టుబడి 300 కోట్ల రూపాయలు. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోంది, దాన్ని కొట్టడానికి వాడు ఇక్కడికి వచ్చాడు. ఇన్ని రోజుల ముందొచ్చాడంటే ఖచ్చితంగా రెక్కీ చేసి ఉంటాడు, ఏదో గేమ్ వేసి ఉంటాడు. మినిస్టర్కి మామగారికి లింక్స్ ఉన్నాయి. సో వాడు ఆ పక్కనే ఉండేందుకు ఛాన్స్ ఉంది. అక్కడికి కొత్తగా వచ్చింది ఎవరు? ఇది నా ఫ్రెండ్ కళ్యాణ్. వాడయ్యే ఛాన్స్ లేదు. తను మెమరీ లాస్ పేషెంట్. నాకు ఇలాగే చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడో రాంగ్ వీడు. థాంక్స్ పార్ట్నర్. ఎలా ఉన్నావు? ఎవరు రేపు ఎక్కడ ఉంటానో తెలుసా? డ్యూటీలో ఇలా సిన్సియర్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? December 16 లోపు నన్ను పట్టుకో, మీకు ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు. మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. నువ్వే నా కరెక్ట్ ముగుడి. మీరే వాడికి కరెక్ట్ పార్ట్నర్. నువ్వే నా కరెక్ట్ ముగుడి. హాయ్ పార్ట్నర్. ఏమంటారు స్వామీజీ? ముందు మనం తేనీటి విందు కానిద్దాం, తరువాత ఈ సంతకాల కార్యక్రమం చూద్దాం. My partner in crime, Donga. నాకు డబ్బే ముఖ్యం. Thank you.
అవును, నా కొడుకు దొంగే. కిక్ కోసమే దొంగ అయ్యాడు. కిక్ కోసం వెతుకుంటూ వాడు వెళ్ళినన్నాడు రానిది. వాడిని వెతుకుంటూ వచ్చింది. మా పేర్లు వెంకట స్వప్న, మాకు పాప. నాకు ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్. నెలకు 10,000 జీతం. ఉదయాన్నే 8 గంటలకల్లా భారీ ఇచ్చిన టిఫిన్ బాక్స్ పట్టుకుని పాపను స్కూల్లో వదిలి పరిగెత్తుకుంటూ బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళడం. సాయంత్రం రాగానే పాపతో కాసేపు ఆడుకోవడం. ఎప్పుడైనా ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళడం. దాచుకున్న డబ్బు 10 సార్లు లెక్క పెట్టుకుని ధైర్యంగా ఫీల్ అవడం. ఇది మా లైఫ్. మాకెవరి మీద కంప్లైంట్స్ లేవు. మాకు పాప తప్ప వేరే ప్రపంచం తెలియదు. ప్రశాంతమైన జీవితం. పెద్దగా కోరికలు కూడా లేవు. మాకు దేవుడిచ్చిన దాంట్లో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ పాపకున్న జబ్బు గురించి డాక్టర్ ఏం చెప్పారో మాకు అర్థం కాలేదు. మాకు అర్థమైంది ఒక్కటే, ఇది చాలా డబ్బుతో కూడుకున్న పని. పాపకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఆ జబ్బు శరీరం మొత్తం పాకి చివరికి మా పాప చచ్చిపోతుంది. అప్పటి నుంచి జబ్బుతో పాప, డబ్బుతో మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం. దాచుకున్న డబ్బు మొత్తం ఇనిషియల్ ట్రీట్మెంట్కి అయిపోయింది. పరిస్థితి చేయి దాటిపోయింది. డబ్బు అయిపోయింది. ఇప్పుడు కూడా మాకెవరి మీద కంప్లైంట్స్ లేవు. దాన్ని కాపాడుకోలేని మా అసమర్థత మీద తప్ప. తను చచ్చిపోతున్నానని తెలిసి నన్ను బ్రతికించండి అని మమ్మల్ని చూసిన రోజే చచ్చిపోయాం. ఇంకో 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే అది ఓడిపోతుంది, చచ్చిపోతుంది. వేరే దిక్కులేదు. దాని చావు మేము చూడలేం, తట్టుకోలేం. అందుకే అని ఆశ్రమంలో చేర్పించి దానికన్నా ముందు మేము చచ్చిపోతున్నాం. మమ్మల్ని ఎవరు తప్పుగా అనుకోకండి. మాకు వేరే దారి లేదు. ఏటో అసమని అడిగేతున్నావు? ఇది నీకేనా వాళ్ళందరికీ కూడానా? నాకే. కిక్ అంకుల్, ఓ తెలిసిపోయిందా? పర్లేదు అంకుల్, నాన్న డబ్బులు తేవడానికి వెళ్ళారు, తెస్తారు, ఆపరేషన్ అయిపోతుంది. ఏదైనా ఈజీగా వచ్చేస్తే కిక్ ఉండదని మీరే చెప్పారు కదా అంకుల్. అది నిజమే అంకుల్, చావు ఈజీగా వచ్చేస్తే కిక్ లేదు. భయంగా ఉంది అంకుల్. నీకేమవ్వదు, ఆ ఆంజనేయ స్వామి నిన్ను కాపాడుతాడు. నీకు నాతో ఆడుకోవాలని ఉంది అంకుల్. చాలా సీరియస్ కేసు. 20 గంటల లోపల ఆపరేషన్ చేస్తేనే పాప బతికే ఛాన్స్ ఉంది. ఈ విషయం ఆల్రెడీ పేరెంట్స్ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. రేపు మార్నింగ్ లోపల 20 లక్షలు కడితేనే పాపకు ఆపరేషన్. అదిగా డాక్టర్ గారు, సరే నేను తీసుకొస్తాను. కొంచెం ఫోటో తీరా. అలాగా సార్. హెల్త్ తీసేశారు, హోమ్ ఇస్తున్నారండి సార్. అయితే పళ్ళు జైల్లో పొందాం. ఓకే, ఈ రోజు ఆఖరి ఫోటో తీపాయా? జైలుకి వెళ్ళాలి కదా మరి. ఓ 20 లక్షలు కావాలి సార్. ఇదిగో అబ్బాయి, నువ్వు చెప్పదలుచుకుంది క్లియర్ గా చెప్పావు, నేను కూడా క్లియర్ గా చెప్తున్నాను, అర్థం చేసుకో. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతివాడికి గవర్నమెంట్ హెల్ప్ చేయలేదయ్యా. ఆ పథకాలు అయి ఉంటాయి కదా సార్. ఆ పథకాలు ఉండేలేవా అన్ని మా పథక అయ్యా. నీకెందుకు కానీ, నువ్వు నాకు నచ్చావు కాబట్టి ఉన్నమాట చెప్తున్నానయ్యా. పాపం పాప అంటున్నావు కదా, అప్లికేషన్ పెట్టించు. ఏదో కింద మీద పడి ఏదో పథకం కింద హెల్ప్ చేద్దాం. ఇదిగో నువ్వు అన్నట్టుగా 20 లక్షలు రాదయ్యో, 50 లక్షలు వస్తుంది. రెండు రోజులు ఏర్పాటు చేద్దాం. మీరు చేయరు సార్. కష్టపడే శక్తి ఉన్నా జనానికి 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి వాళ్ళని సోమరిపోతలు చేస్తున్నారు. పేదలకు ఇల్లు ఇస్తున్నారు, యువతికి ఉపాధిని కలిగిస్తున్నారు, రైతుకి ఉచిత కరెంట్ ఇస్తున్నారు, రుణాలు ఇస్తున్నారు. ఎలక్షన్స్ వస్తే వాటిని మాఫీ చేస్తున్నారు, అందరికి అన్ని ఇస్తున్నారు. పిల్లలు మాత్రం పట్టించుకోరండి సార్, వాళ్లే పాపం చేశారు. ఓహో, పిల్లలకి ఓటాకు లేదనా? నానా, ఈ ఇల్లు ఎంత వస్తుంది? బ్యాంక్ వాడిగా. ఛా, లోన్ లో ఉంది కదా. అకౌంట్ ఎంత ఉంది? 10 లక్షలు. చెక్ రాయ్. ఎందుకు రాయ్ నానా?
10 లక్షలు కావాలా? ఎలా ఇస్తాననుకున్నావురా నేను? వీడు నా కూతురు మెళ్ళ తాళి కట్టాడు కాబట్టి క్షమించి పియ్యగా పెట్టుకున్నాను. నిన్ను నా కాళ్లు పట్టుకునేలా చేస్తానని చెప్పిన దాన్ని క్షమించి ఎలా ఇస్తాననుకున్నావురా? నేను గెలిచానా, వీడు గెలిచాడా? ఇప్పుడు ఆడుకోవచ్చంట, వాడెంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. మీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా అంకుల్? పర్లేదు అంకుల్, ఎవరి డ్రీమ్ వాళ్ళు తీర్చుకుంటే కిక్కేముంది? పక్కన వాళ్ళ డ్రీమ్ తీరుస్తేనే కదా కిక్కు. పిల్లల్లో దేవుడు ఉంటాడంటారు, వీళ్ళని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది సార్. ఇక్కడున్న ప్రతి వాళ్ళు ఏదో జబ్బుతో బాధపడుతున్న వాళ్లే. అదంతా మర్చిపోయి వీళ్లలో ఒక్కరు చావు నుంచి తప్పించుకుంటున్నారని తెలిసి ఎంత ఆనందపడుతున్నారో చూడండి సార్. ఇందులో కొంతమంది ఎంత వైద్యం చేసినా బతకరు, కొంతమంది చేస్తే బతుకుతారు, కానీ డబ్బు లేదు. వీళ్ళని చూడండి సార్, 4 రోజుల కంటే ఎక్కువ బతకడు. ఆ విషయం వాడికి కూడా తెలుసు, కానీ అదంతా మర్చిపోయి ఆ పిల్ల బతికిందన్న సంతోషం, దాంతో ఆడుకోవచ్చన్న ఆనందమే ఎక్కువంది వాళ్ళు. జబ్బు చేసింది మనక వాళ్ళకా సార్? ఇంతమందా? అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఇంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉంటారో లిస్ట్ మొత్తం కావాలి నాకు. అరే అరే అరే,
ఒక్క పాపకి ఆపరేషన్ చేయించడానికి నానా కష్టాలు పడ్డాం. ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడేసి జనాన్ని ఉద్రిద్దాం అనుకుంటున్నావా? నేను చేసేది జనం కోసం కాదు, నా కోసం. ఇందాక లోపల పాప నవ్వులో ఉన్న ఆనందం రాజాము. ఒక్క పాప నవ్వులోనే ఎంత కిక్కుంటే కొన్ని వందల వేలు నవ్వుల్లో ఎంత కిక్కుంటున్నా ఆలోచించరా. నాకు ఆ కిక్కు కావాలి, నాకు ఆ కిక్కు కావాలి. పాప నవ్వుతో మొదలైంది వాడి కిక్కు, ఆగదు. ఎదుటి వాడిని ఏడిపించైనా మనం సంతోషంగా ఉండాలని అనుకునే ఈ రోజుల్లో పక్కోడి సంతోషంలోని ఆనందం వెతుకుంటున్నాడు. వాడు సందేశాలు ఇవ్వట్లేదు, సమస్య మీద యుద్ధం చేయట్లేదు, మీరు ఇది చేయండి అది చేయండి అని ఎవరిని అడగట్లేదు. చెయ్యాలనుకున్నది చేస్తున్నాడు. వాడు పిల్లల్ని బతికించట్లేదమ్మా. పక్కోడి కోసం బతకడంలో ఎంత కిక్కు ఉందో చూపిస్తున్నాడు. ఇంతకన్నా గొప్ప కొడుకు ఏ తండ్రికి ఉంటాడమ్మా? చక్కిక్కు ఉందమ్మా నాకు. ఎన్నాళ్ళు వాడే ఏమవుతాడా ఏమవుతాడని ఎదురు చూశాను. తస్సాదియా అయ్యాడమ్మా నా కొడుకు, దొంగ అయ్యాడు, నిజమైన మనిషి అయ్యాడు. ఒకవేళ దొరికిపోతే? వాడు వెతుకుంటున్న కిక్లో నిజాయితీ ఉందమ్మా. వాడికేం కాదు, అనుకున్నది చేసే వరకు దొరికిపోతానన్న భయం లేదో వద్దో. ఏంట్రా కోట్లు కోట్లు కొట్టేసి ఇలా కళ్ళు కాంపౌండ్ కూర్చున్నావు చీప్గా? ఫారెన్ సర్కు తాగి తాగి బోర్ దొబ్బింది బాసు. నువ్వేమన్నా చెప్పు, లోకల్ లోకల్లే అయినా ఏంటి బాసు అంత పని చేసావు? సుమ్మంత నీళ్ళు పాలు చేసావు కదా బాసు, పైగా రూపాయలు కూడా కాదు, డాలర్స్. నువ్వు చల్లంగా ఉండాలి బాసు, ఓడిపోతే పార్టీ ఇచ్చే మహారాజు నువ్వేగా బాసు. మళ్ళీ ఎప్పుడు ఓడిపోతావు బాసు? అదంతా విన్నర్ చేతిలో ఉంది బాసు. మనం లూజర్స్, వాళ్ళు విన్నర్స్. విన్నర్ బాసు, ఎప్పుడు విన్ అయిపోతావు బాసు? నువ్వు విన్ అయిపోతే పార్టీలే పార్టీలే. కరెక్ట్, నువ్వు కరెక్ట్. ఓడిపోయిన బాధనే భలే కవర్ చేస్తున్నావురా. కవరింగా? మనకు అలాంటి ఏమి తెలియదు బాసు. ఓడిపోవడంలో ఇంత కిక్ ఉందని ఇప్పుడే తెలిసింది బాసు. అవును బాసు, ప్రతిసారి గెలిచి గెలిచి దాంట్లో కిక్కు తొప్పింది బాసు. లైఫ్ లో ఫస్ట్ టైం ఓడిపోయా, ఇప్పుడు తెలుస్తుంది బాసు ఓడిపోతే దాంట్లో ఎంత కిక్ ఉంటుందో. బిల్లు నాదే. ఓడిపోతే బాధపడకూడదు బాసు, సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది అర్థమైనప్పుడు ఇంకెవ్వడం, ఓడిపోయినప్పుడు ఏడవడం, హ్యాపీగా పార్టీలే పార్టీలు, మంటలే మంటలా. నువ్వు కూడా సూపర్ రా, నీ ఫిలాసఫీ. భయపడద్దు, నువ్వు ఎవరో వాళ్ళకి తెలియదు. నేను నిన్ను పట్టుకోవడానికి రాలేదు. ఇన్నాళ్ళు నీ బలం నా బలహీనత ఒకటే. ఇన్నాళ్ళు నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడు మన ఇద్దరి లెవెలు ఒకటే. రే, నిన్ను అరెస్ట్ చేయడం కాల్ చేయడం పెద్ద మ్యాటర్ కాదురా, కానీ నేను అలా చేయను. ఎందుకో తెలుసా? నువ్వు నా స్పెషల్ కేస్, నా పార్ట్నర్వి కదా, నిన్నంత ఈజీగా వదలంట్రా. సాక్ష్యాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటా. రే, నువ్వు పడుకున్నా లేచినా ఎక్కడికి తిరిగినా అన్నీ నాకు తెలుస్తాయి. దొంగతనం కాదురా, దాని గురించి ఆలోచించినా నీ బాడీలో ఉన్న నరాల్ని తెంపడమే కాదు, గుండెకాయ కూడా పీకేస్తా. 500 కోట్లు ఎలక్షన్ ఫండ్, పార్టీ ఆఫీస్ మధ్యాహ్నం 12 గంటలకి రేపే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటానన్నావుగా, పట్టుకో లేవు. ఆహా, ఇది రా కిక్ అంటే. కళ్యాణ కళ్యాణ్ కృష్ణ. ఎవరొచ్చినా తరువుగా చెక్ చేసి లోపలికి పంపించండి. ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ ఎవడైనా సరే.
సెక్యూరిటీ ఆఫీస్ కి టెర్రరిస్ట్ థ్రెట్ ఉంది సార్. తెలిసిన నేనే కదా చెప్పాను. పెట్టండి అయ్యా, ఈ పంచుడు కార్యక్రమం హైకమాండ్ నాకు అప్ప చెప్పింది. ఏమయ్యా, ఎవడెవడికి ఎంత పంచాలా, లిస్ట్ అంతా రెడీ అయిందా? ఈ సొమ్ము అంతా పంచాలి, మన పార్టీని గెలిపించాలి, వాళ్ళని సీఎం చెయ్యాలి. సంథింగ్ రాంగ్, ఏదో జరుగుతుంది. జిల్ జిల్ జిగా జిగా, ఇప్పుడు ఈ డబ్బుతో ఏం చేసినా అన్ని అద్భుతాలే జరుగుతాయి నాయన. జరిగిన అద్భుతం చాలు, మా సొమ్ము మొత్తం తీసుకెళ్లి విదేశాల్లో పెట్టు పెట్టు అన్నావు. స్వదేశం వాడొచ్చి మొత్తం పట్టుకెళ్లిపోయాడు, దాంతో మాకు గులాబ్ జామ్ అయిపోయింది. స్పోర్టివ్ గా తీసుకోనాయన. హే పార్ట్నర్, చెప్పానుగా నీ ఒక్కొక్క స్టెప్పు నాకు తెలుస్తుందని. రిలాక్స్, గుడ్ బాయ్. హే, 12 గంటలకు ఇంకా అరగంట టైం ఉంది, చెప్పిన టైంకి కొట్టేస్తావుగా, అది నాకు చూడాలనుంది. పద పోలీసుని పక్కన పెట్టుకుని దొంగతనం చేయటం అదిరింది కిక్కు. ఏంట్రా, దొంగతనం చేయడానికి ఇంకా కాన్ఫిడెన్స్ ఉందా? అసలు ఏంట్రా నీ ప్లాన్? చెప్పేస్తారు మరి, ఇలా పక్క పక్కనే కూర్చుంటే ఫ్రెండ్సే పోతాం అనుకుంటున్నావా? కాదు, నువ్వు పోలీసుడివే, నేను దొంగనే. రే, అక్కడ మొత్తం 300 మంది పోలీసులు ఉన్నారు, నువ్వు ఒక్కడు కూడా అక్కడ పెట్టలేవు. పెడితే వాళ్ళొక్క రౌండ్ షూట్ చేస్తే చాలు, నీ బాడీ తూట్లు తూట్లు పడిపోతుంది. బాసు, దీనికి వచ్చేసాను బాసు, చాలా టెన్షన్గా ఉంది. రే, నిజం బాసు, కావాలంటే నువ్వు కూడా నాతో పాటు. థ్యాంక్స్ బాసు. బాగుందా? నా ఒడిగట్టం నీకు ఒకరికే తెలుసు, మిగతా వాళ్ళు తెలియకూడదు కదా, అందుకే. నాకు డౌట్ పార్ట్నర్, ఆమె విషయంలో నా మీద బాగా బాగపడినట్టున్నావు. నాకు నువ్వు ఇంపార్టెంట్, మై కాదు. అలాగే, టైం అయిపోయింది, పదా. ఎంత డబ్బు చూస్తుంటే ఆ దొంగ గుర్తుకొస్తున్నాడు అన్న. చెప్పరా, దొంగ దొంగ గుర్చే బాక తడబడుతుంది. జిల్ జిల్ స్వామి, పంచాయతా 11:59 రాహుకాలం వెళ్లిపోతుంది, అటు పిమ్మట అన్ని అమృత ఘడియలే, ఈ కాస్త సమయం జాగ్రత్తగా చూసుకో, ఆ తరువాత నువ్వు ఉండమన్నా ఈ డబ్బు ఉండదుగా. పంచేస్తావుగా, జిల్ జిల్ జిగా జిగా. ఎరా, చూసి భయపడ్డావా? లైటర్ ఉందా బాసు? ఇంకా 2 నిమిషాలే ఉంది, ఎలా కొడతావరా? నూట 20 సెకండ్లు నాకు చాలా ఎక్కువ బాస్. రే రే రే, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, పక్కన నేను, ఇంతమంది సెక్యూరిటీ, అసలు ఎలా కొడతావరా? లోపల మనుషులు సెట్ చేసావా? సోలో పర్ఫార్మెన్స్. రే, 12 గంటలకు కొట్టకపోయావో. చెల్ బాస్, చెల్. Yeah, he's a good job now.
హలో బ్యాట్మెన్. బ్యాట్మెన్ ఎవడను వా? బ్యాట్మెన్ మినిస్టర్. ఇంకో 80 సెకండ్స్ లోపల ఒక అద్భుతం జరగబోతుంది. ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ నీ కళ్ళ ముందే డబ్బంతా దోచుకుపోతాడు. ఇది పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఎవడను వా? ట్రాన్స్పోర్టర్ 4. ఎవరో అజ్ఞాత వ్యక్తి పిల్లల కోసం వాళ్ళ సంక్షేమం కోసం కొన్ని 100 కోట్లు దానం చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. అందుకే ఈ సిటీలోని స్కూల్ పిల్లలందరూ తనని విష్ చేస్తూ ఈ ర్యాలీ చేస్తున్నారు. ఏసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఫుల్ సెక్యూరిటీ. మనందరి సూపు సొమ్మీదే ఉంది. దడేల్మని గోడక బొక్క, సైలెంట్గా సొమ్ము మిస్సింగు. అబ్బో, అది మామూలు పంతనం కాదురా సార్. ఏం చెప్పదో, నిన్ను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. మేమందరం చూపోయాం సార్. ఆ డీటెయిల్స్ తీసుకొచ్చి నీ వల్ల కాదులేవయ్యా. ఈ కేసు ఇంకో కొత్త ఆఫీసర్కి అప్పచెప్పాం. హే, ఆ కొత్త ఆఫీసర్ని పిలువు. హలో పార్ట్నర్, హౌ ఆర్ యూ? నీకు అర్జీ చెప్పాను కదా, డిసెంబర్ 16 తర్వాత ఎంత ట్రై చేసినా దొరకనని. ఈరోజు నా జాయినింగ్ డే, అందరు వెయిటింగ్ అనుకుంటాను. అది పిల్లల కోసం చేయాలనిపించింది, చేసేసాను. ఓవర్, అయిపోయింది. అయితే ఇది ఇది నా లవర్ కోసం. తనకి నన్ను పోలీస్ ఆఫీసర్గా చూడాలని కోరిక. కష్టపడి చదివాను, పోలీస్ అయ్యాను. కానీ తన కోరిక తీర్చడంలో గొప్ప కిక్కున్ బాస్. సూపర్, అదిరిపోయింది. ఆ కబుర్లు అంటాయా? ఆ ఫైల్ ఇచ్చాయి. అతను ఎవరనుకున్నా ట్రైనింగ్ లో ఫస్ట్ వచ్చాడు. ఆల్రెడీ బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దొంగ గురించి. ఏమండే, అతను చూస్తుంటే దొంగ దొరికేసినట్టుగా అనిపించట్లా? అవునండి. నువ్వేం ఫీల్ అవ్వకాయ పాత ఆఫీసర్?
అలాంటిదే లేదు సార్. ఇతని గురించి నాకు బాగా తెలుసు, ఇతను చాలా సిన్సియర్. ఇంకా ఉన్న ఆస్తులు మొత్తం ఇతని చేతిలో పెట్టండి. హీస్ ద రైట్ పర్సన్. కరెక్ట్. ఆల్ ద బెస్ట్. ఆహాహా, ఈయనే మీకు కరెక్ట్ నాయనా? జిగా జిగా, నన్ను నమ్మండి నాయనా, మీ అందరివి ఆయన చేతిలో పెట్టండి. మీ అందరికీ జిల్ జిల్ జిగా జిగా. అందరి సంగతి ఏమో కానీ నాకు మాత్రం ఒక్కసారి ఆ దొంగనాయాలు గాని చూస్తేనే జిల్ జిల్ జిగా. తప్పకుండా చూస్తారు సార్, నన్ను చూశారుగా, ఇంకా చూసినట్టే. ఇక్కడ నుంచి మీ అందరికీ కిక్కే కిక్. తరుగుదా 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 తరుగుదా.